నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. అంబేద్కర్ అంటే ఎవరు? అసలు అంబేద్కరిజం ఎలా వచ్చింది? నిజమైన అంబేద్కరిస్టులు ఉన్నారా ఈరోజు? సంబంధిత అంశాల గురించి చర్చించడానికి మనతో పాటు ఆల్రౌండర్ రవి గారు మనతో పాటు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే బ్రదర్. సార్, చెప్పండి సార్, నిజమైన అంబేద్కరిజం అంటే ఏంది? అసలు అంబేద్కర్ ఎవరు మీ దృష్టిలో? సో అంబేద్కర్ గురించి చిన్న పిల్లలనే చెప్తారు, మన రాజ్యాంగ నిర్మాతని. అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు ఆయన గురించి తెలుసు. కానీ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కనుక, అసలు అంబేద్కరు రాజ్యాంగాన్ని రాయడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణాలు ఏంటంటే కనుక, వాస్తవానికి ఏ విజయం సాధించాలన్నా, లేదంటే కనుక మనం అనుకున్న ఆశయాలు సాధించాలనుకున్నా, దాని వెనకాల ఎంతో కృషి, దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. అంబేద్కర్ గారు చేసినటువంటి ఆయన జీవిత ప్రయాణంలో చిన్ననాటి నుంచి వాళ్ళ సంతానంలో 14 మందిలో ఆయన ఆఖరి వ్యక్తి. సో ఎప్పుడైతే కనుక అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన చదువుకుంటున్న చదువు దగ్గర ఇబ్బంది పడ్డారు, ఆయన పెరుగుతున్న వాతావరణంలో ఇబ్బంది పడ్డారు, స్కూల్ నుంచి స్టార్ట్ అయింది ఆయన అంశం. ఎప్పుడైతే కనుక ఒక స్కూల్లో ఒక మంచినీళ్ళు తాగొద్దని చెప్పి తోటి పిల్లలు ఆ బోర్డు దగ్గర ఒక లెక్కలు చేయమని చెప్పిన లెక్కల మాస్టరు వెళ్ళి బోర్డు దగ్గర ఆ యొక్క లెక్కలు చేయమని చెప్పేసి, అంటే ఆ బోర్డు వెనకాల మా క్యారేజీ బాక్సులు ఉన్నాయని చెప్పేసి అగ్రకులాల వాళ్ళకి సంబంధించి అగ్ర కులాలకు సంబంధించినట్టు వాళ్ళు, లేదు అక్కడ ఆ బోర్డు దగ్గరికి వెళ్తే అప్రతిష్టం అయిపోయింది అని చెప్పేసి అని ఇలాంటి ఎన్నో భయంకరమైన ఇబ్బందులు. ఎందుకంటే అందులో మెయిన్ ఘట్టం ఏంటంటే వాళ్ళ మేడం మా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అంబేద్కర్ గారు అనుకుంటారు. చిన్నప్పుడు వెళ్ళాలనుకున్న టైంలో హాలిడేస్ వచ్చినాయి. అక్కడ ఏమైందంటే కనుక అక్కడ ఒక గుర్రబండి ఎక్కుతారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే కనుక అంబేద్కర్ ఎక్కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్తున్న టైంలో వాళ్ళు అడుగుతారు అనమాట, అతను తోలే వ్యక్తి సవారి చేసే వ్యక్తి, మీరు ఎవరయ్యా ఏంటంటే కనుక నేను ఇలా పలానా కులం అని. ఆ కులం అంటే కనుక తక్కువ జాతీయ వ్యక్తి, అంటరానివాడుగా చూసేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. ఎప్పుడైతే చెప్పారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దింపేశారు. దింపేసిన తర్వాత అసలు మీరు మా బండి ఎక్కడ వింటి రండి అని చెప్పేసి అని భయంకరంగా నానా మాటలు తిట్టి, ఆ తిట్టిన తర్వాత అక్కడ అవమానం ఎదురుపడ్డాడు. కులాయి దగ్గర అక్కడికి వెళ్ళి మంచిళ్ళు తాగారంటే మంచిళ్ళు తాగనివ్వలేదు. ఇలా ఎన్నో భయంకరంగా చిన్నప్పటి నుంచి చూసి ఆఖరి తను చదువుకుంటున్న టైంలో కూడా వేరే ప్రాంతానికి. ఈరోజు అంబేద్కర్ ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారంటే ప్రతి ఒక్క వ్యక్తి వెనకాల కృషి ఉంటుంది కదా. అంబేద్కర్ గారు అన్ని చదువులు చదివి అంత ఒక పేద కుటుంబంలో ఉన్నప్పుడు కూడా అంత చదువులు చదివి ఉన్నతమైన స్థాయిలోకి రావడం గల కారణం బరోడా రాజ్యపు అధికారి మన సమయ షాజీరావు గారు ఎంతో అద్భుతంగా ఒక 10 ఇయర్స్ అగ్రిమెంట్ మీద, నువ్వు ఎలాగైతే కానీ నేను పై చదువులు నేను చదివిస్తా, ఆయనకున్న మహాజ్ఞానాన్ని మెచ్చి అతనుకున్న వంటి ఆ టాలెంట్ని గుర్తించి అక్కడ వేరే ప్రాంతానికి వేరే దేశానికి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరిగేదంటే కనుక అక్కడ రాణించేవాళ్ళు కాదు, లేదంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళు తోటి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆఖరికి అతనికి ఉండడానికి రూమ్ కూడా ఉండేది కదండి. అంటే ఇవన్నీ ఏంటి అని అంటే కనుక నేను చెప్పదలుచుకున్నానంటే, ఇలాంటి కష్టాలు అనుభవించి ఎన్నో భయంకరమైన అంటరానితనాన్ని గురించి ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. దీని ఏమంటారంటే కనుక బ్రదర్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటారు. ఒక వ్యక్తిని మార్చాలంటే అనుభవ జ్ఞానం చాలా గొప్పది. చాలా నేర్పిస్తారే అక్కడ గొయ్యి ఉంది అక్కడ వెళ్ళొద్దురా అంటే కనుక ఖచ్చితంగా ఎవరైనా కనుక మన మాట వినరు. కానీ ఆ గోతిలోకి వెళ్ళి పడిన తర్వాత వాడికి ఒక అనుభవం వచ్చేస్తుంది. అలాగే అంబేద్కర్ గారు ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు ఫేస్ టు ఫేస్ ఎదుర్కొన్నారండి, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అంత కష్టపడి ఇలాంటి మనకు కొన్ని మాత్రమే తెలిసినాయి, కనబడని ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నారు. కాబట్టి ఆయన చదివారు, కష్టపడ్డారు, చదివి ఎన్నో 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 ఎన్నో, అంటే నాకు తెలిసి ఆయన చదివినంత చదువు మన భారతదేశ చరిత్రను ఎవరు చదవలేదు. అంత గొప్ప చదువు చదివి రాజ్యాంగం రాయడానికి ఆయన అంటరాని తనం మీద యుద్ధం చేయడం గల కారణం చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్య. అంటే ఆ ఫైర్ లేకపోతే మనం రాయలేం. సో అక్కడ ఏంటి ఆయన చేసింది, ఆయన పోరాటం ఏంటంటే కనుక మన భారతదేశంలో 1920 నుంచి ఆయన చేసినటువంటి పోరాటం ఏంటంటే కనుక, ఫస్ట్ ఆయన ప్రారంభించింది అఖిల భారత నిమ్మ జాతుల సంఘాన్ని ప్రారంభించారు బ్రదర్. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది ఆయనకి అంటే కనుక, చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చూసినప్పుడు ఈయన ఎంతైతే కనుక గొప్ప చదువు చదువుకొని ఒక లాయర్గా ఉద్యోగం చేశారు, లెక్చరర్గా ఉద్యోగం చేశారు, అన్ని చోట్ల ఉద్యోగం చేస్తున్న టైంలో ఎకనామిస్ట్ యా, ఇప్పుడు ఏమైందంటే కనుక ఫైనల్గా ఆయన అఖిల భారత నిమ్మజాతుల సంఘాన్ని ప్రారంభించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక, అక్కడ రెండు జరిగే పెడతారు. అక్కడ ఏంటంటే కనుక బ్రాహ్మణ సంఘాలు ఉండే ఆ రోజులు. ఆ బ్రాహ్మణ సంఘాలు ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే కనుక వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిమ్మజాతులు, నిమ్మజాతులు అంటే ఎవరు వస్తారు, ఒక్క దళితులే కాదు అన్ని రకాలు వెనకబడినటువంటి వర్గాలు వస్తాయి. అక్కడ ఎవరు వస్తారు, చెప్పులు కుట్టిన వాళ్ళు ఉన్నారు, సాకులు ఉన్నారు, అక్కడ వివిధ రకాలకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి అన్ని వర్గాలు ఉన్నాయి. అక్కడ అందరినీ ఎలా చూసారంటే గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు ఫస్ట్. అది చాలా బాధ అనిపించింది. ఆ గుళ్ళోకి వచ్చిన ఒక వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి అగ్రకుల నాయకులు ఆయన కొట్టి భయంకర హింసించారు. ఇది ఈయన దృష్టికి వచ్చింది, చాలా బాధపడ్డారు. తర్వాత అప్పుడు ఈ పోరాటం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఆయనకి బేజం పడింది అక్కడే. తర్వాత ఏం జరిగిందంటే కనుక ఈ అంబేద్కర్ గారు వీళ్ళతో పాటు ఇది మైండ్లో పెట్టుకుంటే
అక్కడ చెరువు ఉండేది బ్రదర్. ఆ చెరువు అనేది అందరికీ అక్కడ నీళ్ళు తాగాలనేది, కానీ ఎప్పుడైతే కనుక ఆ చెరువులో నీరు కూడా తాగకూడదు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడానికి దళితుల కోసం పోరాడడానికి ఎవరైతే కనుక నిమ్మజాతుల గురించి ఒక పోరాటం చేశారంటే దాని వెనకాల ఎంత చీకటి కథ ఉంది, దీని వెనకాల ఇంత మహాచరిత్ర ఉంది. కానీ ఇవి తెలుసుకోవాలి బ్రదర్. అంటే వాట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ అంబేద్కర్, వాట్ ఈస్ ద వర్క్ హార్డ్ వర్క్ అండ్ అంబేద్కర్, ఆయన ఏ రకంగా కష్టపడ్డాడు, ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏ రకంగా పైకోవచ్చు. అంటే ఫస్ట్ ఆయన మనస్తత్వాన్ని చదివితే ఆయన గురించి మనకు అర్థమైపోతుంది ఎందుకు ఇంత సమస్యలు. ఆ యొక్క సమస్య బీజమే ఈరోజు ప్రత్యేకంగా అఖిల భారత నిమ్మజాతుల సంఘంలో ఆయన పోరాటం ఒకటే, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి అని పోరాటం చేశారు. తిలక్ గారు దాన్ని తిరస్కరించారు, గాంధీజీ గారు జైల్లో ఉద్యమం చేశారు. ఎలాగైతే కనుక ఆ యొక్క ఉద్యమం ఎన్ని మొత్తానికి ఈ యొక్క నియోజకవర్గాలను రాలేదు, అయినప్పుడు కూడా ఆయన పోరాటం ఆపలేదు, కష్టపడ్డారు, రాశారు, ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివారు. మొత్తానికి రాజ్యాంగం రాసే హక్కు చేపట్లు అంబేద్కర్ చేతికి వచ్చింది. ఇక్కడ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అంబేద్కర్ గారు పర్టికులర్గా ఒక ఎస్సీ ఎస్టీ కుల కోసం పోరాటం చేయలేదు. ఎవరైతే గనక చులకనా భావంతో అగ్రకులాలు ఎవరైతే గనక రెచ్చిపోతున్నారో, ఎవరైతే కనుక అగ్రకులాలు వారు ఎవరైతే కనుక ఈ చిన్న కులాలకు సంబంధించిన వారిని తక్కువగా చూస్తున్నారో వాటి మీద కృషి చేశారండి. ఆ చిన్న కులం వల్ల వివిధ రకాలైనటువంటి జాతులు ఉన్నారు, వివిధ రకాలైనటువంటి కులాల వారు ఉన్నారు. ఎంతో చెప్తున్నాను సాకల వాళ్ళని వాళ్ళని వీళ్ళని రకరకాలైన మనుషులు ఉన్నారు. అంత పోరాటం చేసినటువంటి అంబేద్కర్ వీరన్నీ చూసి ఆయనకి నేను పడినటువంటి శ్రమ, నేను పడినటువంటి కష్టం ఎవరు పడకూడదని చెప్పని అందరి కోసం వీళ్ళకి ఇలాంటి కష్టం మళ్ళీ రాకూడదని పోరాటంతో వచ్చినటువంటి ఇదే బ్రదర్ ఈ రాజ్యాంగం. ఇక్కడ మనకు ఏమర్థమైంది కానీ ఈరోజు మరి అంబేద్కర్ గారు ఎంతమంది గురించి వెనకబడినటువంటి వర్గాల గురించి ఫోన్ చేస్తే మరి ఎందుకు బ్రదర్ ఎస్సీ సంబంధించి ఎస్టీ సంబంధించిన వాళ్ళు మాత్రమే ముందుకు వస్తున్నారు? ఆ రోజు జరిగినటువంటి పోరాటమే ఈ రోజు వరకు అలాగే ఉంది. ఎంతమంది కనుక ఈరోజు అగ్రకులాలకు సంబంధించిన నాయకులే వెళ్తున్నారు, దానికి గల కారణం ఏంటంటే కనుక అంటే ఇవాళ బీసీలో అంబేద్కర్ను విస్మరిస్తున్నారని మీరు ఏమంటారు? బీసీలో అంబేద్కర్ను విస్మరిస్తున్నారని కదా, అంబేద్కర్ వారికి సరిగ్గా అర్థం కాల ఫస్ట్ పాయింట్. తర్వాత అంబేద్కర్ యొక్క సిద్ధాంతం, అంబేద్కర్ యొక్క విధి ఏంటంటే కనుక ఆయన పోరాటం చేసింది మన హక్కులు. ఏ హక్కులు? ఒరే మనుషులంతా సమానమే, మనం మనుషులకి ఈ మెయిన్ అంటరాంతనం అనేది ఉండకూడదు బ్రదర్. అంతా సమాన భావం అనేది మనకి ఎప్పుడు కలుగుతుందంటే కనుక వారితో పాటు మనం కూడా ఆ హక్కును వినియోగించుకొని ముందుకు రావాలి. ఈరోజు ఎంతమంది ముందుకు వచ్చారు బ్రదర్? నేను పాయింట్ అడుగుతున్నాను, ఎంతమంది ముందుకు వచ్చారు అంటే మన దగ్గర రాజ్యాధికారం ఉంది, మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎంతమంది ఈరోజు పోరాటం చేస్తున్నారు అంటే ఈరోజు జనాలకి ఏమంటే అగ్రకులాల వారికి నేటికి రాజులు కానివ్వండి, ఈరోజు రాజకీయ పరిపాలన చేస్తున్న నాయకులు కానీ ఇవన్నీ తెలుసు వాళ్ళకి, చరిత్ర తెలియక కాదు, రాజ్యాంగం తెలియక కాదు. కానీ ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా ఎంత గొప్ప అధికారం ఇచ్చినా దాన్ని వినియోగపరచుకోలేకపోతున్నారు చూసావా మన వాళ్ళు. అక్కడ నాకు నచ్చలేదు. అయితే ఇటీవల కాలంలో ఇదే విషయాన్ని ప్రకాష్ అంబేద్కర్ గారు మీరు ఏదైతే పాయింట్ రేస్ చేశారో అదే విషయాన్ని ప్రకాష్ అంబేద్కర్ ఎవరైతే అంబేద్కర్ మరణంలో ఆయన రేస్ చేశాడు, రిజర్వేషన్లు ఇన్ని రోజులు ఇచ్చినా కూడా మీకు వేస్ట్, ఉన్న రిజర్వేషన్లు తీసేయండి అని చెప్పారు. దాని స్పందించి ఏం చెప్తారు? 100% కరెక్ట్. ఎందుకు చెప్తున్నాను చూడండి, ఎందుకంటే బ్రదర్ ముంబై ప్రాంతంలో రాజ్ భవన్ దగ్గర ఒక గుడి ఉంటుంది బ్రదర్, ఆ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గర అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒక గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం ఉంటుంది. నేటి మన దళితకు సంబంధించిన వంటి ఎవరైతే కనుక నాయకులు ఉన్నారో లేదంటే కనుక ఎవరైతే కనుక అంబేద్కర్ అభిమానులు ఉన్నారో ఈరోజు అంబేద్కర్ గారిని ఒక దేవుడిగా పూజిస్తున్నారు. అసలు అంబేద్కర్ని అర్థం చేసుకునే పరిస్థితి అది కాదు. అసలు అంబేద్కర్ యొక్క విధానం ఏంటంటే కనుక అరే బాబు మీరు కృషి చేయండి, మీరు పోరాడండి, అందరూ సమానమనే హక్కు భావాలను తీసుకొచ్చారు ఆయన, వెనకబడిన వారిని ముందుకు తీసుకురావాలి, అందరూ సమాన హక్కులతో ఉండాలని ఇన్ని కల్పిస్తుంటే మనకి ఎలా అర్థమయ్యారంటే కనుక ఏ మా నాయకుడు మా కోసం రిజర్వేషన్ చేశారు, మా నాయకుడు మా కోసం రాజ్యాంగం రాశారు, మా నాయకుడు మాకు అరే ఆయన ఆశయాన్ని సాధించేవాడు నిజమైనటువంటి అంబేద్కర్ ఇష్టం. అతను ఆశయాలు సాధించలేకుండా ఆయనకి వెళ్ళి దండం పెట్టడే వాళ్ళు కాదు కావాలి, ఆయన చెప్పిన మాటలో ఆయనలాగా చదువుకొని ఆయనలాగా ప్రశ్నించి ఆయనలాగా రాజ్యాంగం తెలుసుకొని లాలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ తెలుసుకొని ముందుకు వచ్చేవారు నిజమైన వంటి అంబేద్కర్ వాది అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో నిజమైన అంబేద్కరిస్తులు లేరంటారా? అంటే అంబేద్కర్ వాదం ఏదైతే ఉందో, అంబేద్కర్ వాదం ఏదైతే ఉందో అది అర్థం చేసుకొని ఈరోజు ప్రజల్లోకి చైతన్యం కల్పించే వారు లేరంటారా? నేను అదే కదా చెప్తున్నాను బ్రదర్, ఇప్పుడు నేను చూసినటువంటి ఈ పరిస్థితుల్లో అంత డెప్త్ నాలెడ్జ్ ఉండి అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని ఆయన పోరాడింది దేనికి, మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భయంకరమైనటువంటి ఇదిగా ఉండి అగ్రరాజ్యాల్లో ఉన్నప్పుడు కూడా ఒక్కడే పోరాడింది దేనికోసం? సమాన హక్కుల కోసం. అంబేద్కరు మీకు పాయింట్ చెప్తున్నాను, అంబేద్కర్ ఒక్కరి కోసం పోరాడేది బ్రదర్, అంబేద్కరు అందరూ సమానమని పోరాడారు. అవును,
ఆ సమానత్వ భావంలో మన ఈ సంబంధించిన వంటి నిమ్మజాతీయులు, వెనకబడిన వర్గాలు, వెనకబడిన వంటి కులాలని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే వీధి చివరిని పడేశారు, ఊరు చివరిని పడేశారు, వాటర్ ఉండదు, గుళ్ళోకి రానివ్వరు, వాళ్ళకి హక్కులు కలిపేవారు సమానం. వాళ్ళు ఏంటంటే వేరు పరిపాలించే వాళ్ళు, మేము పరిపాలించే వాళ్ళం, అప్పట్లో ఉన్న కాంగ్రెస్ మేము పరిపాలించే వాళ్ళం, మీరు అక్కడ ఉండాలి మా కింద అని బాగుండేది. ఇలా వద్దు, నేను ఎదుర్కొన్నాను, నాలాంటి ఇలాంటి పరిస్థితి ఇంకెవరు ఎదుర్కోకూడదు అని చెప్పేసి అని అంబేద్కర్ ఇది చేస్తే, ఇప్పుడు చెప్పండి బ్రదర్, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఈరోజు చదువుల్లో ఎంతమంది దళితులు దాన్ని ఉపయోగించుకున్నారు బ్రదర్? ఎంతమంది చదువుకొని ఈరోజు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు చెప్పండి బ్రదర్? అరే ఈరోజు ఇలానే వాదం ఏంటంటే కనుక చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు అంబేద్కర్ పేరును ఉపయోగించట్లేదు అంటున్నారు. అంబేద్కర్ పేరును ఉపయోగించకపోవడం గల కారణాలు ఏంటంటే కనుక ఆ పరిజ్ఞానం ఒక్కలో ఇద్దరు కాదు, బయటకు రావాల్సింది, మొత్తం బయటకు రావాలి. అందరు కష్టపడి చదువుకొని ఉన్నతమైన స్థాయిలోకి రావాలి, రాజ్యాంగం తెలుసు ఉండాలి, లా తెలిసి ఉండాలి, ఇవన్నీ తెలిసి అప్పుడు ప్రశ్నించే గొంతుగా మనం మారాలి. అరే అదే మనలో లేనప్పుడు అరే ఒక సిద్ధాంతాన్ని పెట్టేసుకుని అంబేద్కర్ మన దేవుడు, మనకు అక్కడ రాజ్భవన్ గృహించాలి, మన బుద్ధిజాన్ని స్వీకరించాలి అని ఒక నినాదం కాదు. అంబేద్కర్ ఆశయాన్ని సాధించే వ్యక్తే. అంబేద్కర్ ఆశయం ఏంటి చెప్పండి? అయితే ఇవాళ రోజుల్లో ఎట్లా ఉందంటే అంబేద్కర్ భావజాలాన్ని అర్థం చేసుకుంటున్నారు, అంటే అంబేద్కర్ వాదం కూడా అర్థమైంది, కానీ ఆయన అంబేద్కర్ అని చెప్పుకోవడానికి కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది ప్రజల్లోకి వెళ్ళడానికి. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందంటారా అలాంటి పర్సన్స్ కి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బ్రదర్, ఈరోజు నేను ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందు పాయింట్ చెప్తాను బ్రదర్. ఆ పరిస్థితి రావడం గల కారణం ఏంటంటే మన భారతదేశం వేదాల్లో ఒక భయంకరమైన వంటి ఒక సత్యాన్ని ప్రజలు ఫస్ట్ తెలుసుకోవాలి. ఋగ్వేదంలో చతుర్వర్ణాలుగా మనిషిని బ్రహ్మ సృష్టించాడనేది మనందరికి తెలిసిన వంటి విషయం. దాని గురించి చాలామంది చెప్తారు, ఎక్కడి నుంచి అన్నీ చెప్తాను, దాని గురించి నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఆ చతుర్వర్ణాల నుంచి బ్రహ్మ సృష్టికర్త అని నమ్మినటువంటి మన హైందవ సమాజంలో నోటి నుంచి బ్రాహ్మణుని, భుజం నుంచి క్షత్రియుణ్ణి, ఉదరం నుంచి వైశ్యుణ్ణి, అరికాల నుంచి శూద్రుణ్ణి, అంటే ఒక్కొక్క పర్పస్ నిమిత్తం బ్రహ్మ సృష్టించాడని నేటి ఋగ్వేదంలో మనం నమ్ముతాం. ఏంటంటే కనుక నోటి నుంచి బ్రాహ్మణుడి నుంచి సృష్టించాడంటే కనుక ఆ రోజుల్లో పాఠాలు చెప్పేవారు, ఆ రోజుల్లో మంత్రాలు చదివేవారు, ఆ రోజుల్లో పంతులు గురువులు ఎవరు ఉన్నారు కనుక బ్రాహ్మణులు. అంటే బాబు మేము నోటి నుంచి ఎందుకు తీసానంటే నువ్వు కేవలం పాఠాలు మాత్రమే చెప్పుకోవాలి, ఈరోజు ధర్మాన్ని మాత్రమే నువ్వు, ఈరోజు మంత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం నువ్వు ప్రకటిస్తూ బతకాలి, ఇది నేను నిర్మించినటువంటి ఇది. తర్వాత భుజం నుంచి క్షత్రియులు అంటే రాజ్య పరిపాలకులు, అరే ప్రజల భారాన్ని మీరు భుజం మీద మోయండి, మీరు ప్రజల యొక్క భారాన్ని భుజం మీద మోస్తూ పరిపాలన చేయండి అని చెప్పని తీశారు. ఉదరం నుంచి వైశ్యుని అంటే చాలా రకాలు తీసి ఉండొచ్చు, మన మెయిన్ పాయింట్ తీసుకుంటున్నాను నేను సింపుల్గా. ఉదరం నుంచి వయసులు అంటే వ్యాపారాలు చేసే వాళ్ళు వయసులు ఎక్కువ కనబడతారు. అంటే ఏంటంటే కనుక కేవలం మీ పొట్ట కూటి కోసం, పొట్ట నిమిత్తం కోసం, ఆకలి తీరడం కోసం మీరు వ్యాపారాలు మాత్రమే చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకుని బ్రతకాలని. ఇక శూద్రులు అంటారా, మీరు ఒకరి కింద బ్రతికి ఒకరి కాళ్ళ కింద మాత్రమే ఉండాలి అని విధింతో చేశారు. నాకు లాస్ట్ పాయింట్ నచ్చలా, కానీ అదే ఋగ్వేదంలో బ్రహ్మ ఇది చెబుతూ ఒక కండిషన్ పెట్టారు. ఎంతమందికి తెలుసు బ్రదర్? అది ఏంటంటే కనుక ఆ కండిషన్ చెప్తాను చూడండి. ఎవరైతే గనక ఈ యొక్క నేను చెప్పిన వంటి ఏదైతే ఆజ్ఞ ధర్మశాస్త్రం ఉందో దాన్ని అతిక్రమిస్తే కుల సంకరం అంటారు బ్రదర్. చాలా పాయింట్ జాగ్రత్తగా వినాలి. కుల సంకరం అంటే ఏంటంటే కనుక కులాన్ని మట్టిలో కలిపేయడం. కులం మట్టిలో కలిపేయడం అంటే ఏంటి అని అంటే నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు పాఠాలు మాత్రమే చెప్పాలి, మంత్రాలు మాత్రమే చదవాలి, అందరికి బోధించాలనుకున్నప్పుడు నువ్వు డాక్టర్ ఇంజనీర్ కాకూడదు. ఎప్పుడైతే వృత్తిని కాకుండా, ఎగ్జాంపుల్ నువ్వు కమ్మరి వ్యక్తం అనుకుని నువ్వు కొండ మాత్రమే చేయాలి, వేరే పని చేయకూడదు, అది అలా నిర్మించాలని చెప్పని వేదాలు చెప్తున్నాయి. మన భారత వేదాలు చెప్తున్నాయి. మరి వేదాలు అలా చెప్తున్నప్పుడు ఎంతమంది ఈరోజు వృత్తిని నమ్ముకునే చేస్తున్నారు? ఎంతమంది వయసులు ఇంజనీర్ లేరు, డాక్టర్స్ లేరు, ఎంతమంది వృత్తిని కాకుండా సాంకేతిక పరమైనటువంటి టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క పనుల నిమిత్తం వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అంటే కులం అనేది ఎప్పుడు అయిపోయింది సంకరం? అంటే కులం ఆ రోజులోనే మట్టిలో కలిసిపోయింది కదా బ్రదర్. కులం అనేది అక్కడ ఇది అయిపోయింది కదా, ఈ రోజు అక్కడే కులం అనేది సంకరం అయిపోయినప్పుడు ఈ రోజు కులాల గురించి ఈరోజు మన వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఏంటంటే మమ్మల్ని చులకనా భావం చూస్తున్నారు. అరే ఈ చులకనా భావం చూస్తున్నారు అని అంటే ముందు మనం ఉన్నతంగా చదువుకొని ఉన్నతంగా సమాజంలో పేరు పొంది ఉన్నతమైన వంటి రాజ్యాంగ పరంగా లా పరంగా అద్భుతమైన గ్రిప్ సంపాదించి ముందుకెళ్ళాలి. అంటే కొంత మీరు అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు కుల వ్యవస్థ లేదు అది అంటున్నారు ఈరోజు. అంటే కొంత ఉన్నతంగా చదివితే వాళ్ళకు అలాంటి ఏం రాదు అని అంటున్నారు, కానీ ఉన్నతంగా చదివినా ఈరోజు మేధావి వర్గానికి కూడా ఈ కుల వ్యవస్థ వంటబడుతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే పెద్ద పెద్ద ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా సరే వీడు దళితుడు
అని చెప్పి కొంత పక్కన పెట్టే అవకాశాలు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంతమందిని వివక్షకు గురవుతున్నారు. వాళ్ళకి సంబంధించి వెళ్తారు. మనం చాలా మందిని చూసాం, ప్రొఫెసర్లు ఉన్నారు, ఇంజనీరింగ్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, దళితుల్లో ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు కూడా మేధావర్గమే, వాళ్ళు కూడా వివక్షకు గురవుతున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏమి లేదు బ్రదర్, వాళ్ళు కూడా అలా అవుతున్నారు అంటే కనుక ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేకపోవడం. ఒకరు నేను ప్రశ్నించాలనుకోండి బ్రదర్, ఇప్పుడు నేను ఎవరైనా ప్రశ్నించాలనుకోండి బ్రదర్, నేను ఎవ్రీ ఆర్టికల్ చెప్తా, నాకు ఎవరైనా కనుక ఏదైనా మాట్లాడాలనుకోండి, వాళ్ళకి దీటైన సమాధానం రాజ్యాంగ ప్రకారం, మన చట్ట ప్రకారం, లా ప్రకారం, అన్ని రకాలుగా ప్రాక్టికల్ పాయింట్ తోటి నేను చెప్తా. ఆ పాయింట్ ఎప్పుడైతే కనుక మనం చెప్తామో, ఆ రాజ్యాంగం గురించి కానీ మనకున్న హక్కుల గురించి ఎప్పుడైతే కనుక మనం పోరాడతామో, ఎప్పుడైతే కనుక ఆ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటుందో, ఎవరు పక్కన పెట్టినా సరే కనుక పక్కన పెట్టలేదు. అంటే ఒకవేళ నిన్ను కనుక డైరెక్ట్ నువ్వు దళితుడు అంటే నువ్వు ఆ చట్టాలు చెప్పొచ్చు, కానీ పాలిష్ గా జరుగుతున్నప్పుడు ఏం చేయగలుగుతావు? పాలిష్ గా జరుగుతున్నప్పుడు మేధాస్సును ఉపయోగించుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక మాట చెప్తాను బ్రదర్, ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారు ఎప్పుడైనా సరే కనుక ఒక గొప్ప చదువులు చదివి ఉన్నతమైన వంటి ఎంతో భయంకరమైన వంటి పరిస్థితులను అనుభవించి ఈరోజు రాజ్యాంగం రచించిన తర్వాత, ఈరోజు అంబేద్కర్ గారి జీవితం గురించి మన వాళ్ళకి ఏంటంటే కనుక కేవలం ఒక నిమ్మజాతులకు సంబంధించి వెనకబడిన వర్గాల ముందు తీసుకొచ్చారంటారు. కానీ ఆయన ఆశయం ఏంటంటే కనుక మీకు ఒక విషయం చెప్పండి, బౌద్ధిజంలో అంబేద్కర్ గారు ఎందుకు జాయిన్ అయ్యారు తెలుసా? చెప్పండి. బౌద్ధిజంలో అంబేద్కర్ గారు ఎందుకు జాయిన్ అయ్యారు తెలుసా? అంబేద్కర్ గారు బౌద్ధిజంలో జాయిన్ అవడం గల కారణం హిందూ ధర్మం మీద సరైన వంటి దృఢ విశ్వాసం లేకపోవడం. ఎందుకు చెప్పమంటారు చూడండి, అప్పట్లో బ్రాహ్మణ వర్గాలు కానివ్వండి, హిందూ ధర్మాలకు సంబంధించిన ఈయనేమో హక్కుల కోసం పోరాడితే, ఈయన గాంధీజీ గారేమో హిందూ ధర్మం గురించి పోరాడేవారు, అరే భయంకర ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు. అక్కడ ఏమర్థమైంది దానికి అంటే, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా సరైన వంటి అవగాహన లేదు. అంటే హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు ఏమర్థమైంది వీళ్ళకి, భగవద్గీత ఏం చెప్తుంది, భాగవతం ఏం చెప్తుంది, అసతోమో సద్గమయ అంటే ఏంటి, ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, సత్యంలో నన్ను తీసుకువెళ్ళని చెప్పిన సూర్య భగవానికి సూర్య నమస్కారాలు చేసుకోవడం అసతోమ సద్గమయ అనేది అర్థం తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. అంటే ఏం లేదు బ్రదర్, ఒక స్వామి వివేకానంద ఒకరోజు తన చదువుకుంటున్న వంటి ఒక లైబ్రరీలో ఒక రోజుకి పొద్దునెళ్ళి సాయంత్రం పొద్దునెళ్ళి ఒక బుక్ తీసుకొని మరలా మరుసటి రోజు వచ్చి ఆ బుక్ ఇచ్చేసేవాళ్ళంట. అలా వరుసగా 7 రోజులు అలా వెళ్తుందంట. నీకు ఎందుకు చెప్తున్నానంటే ఉపమానంగా, అలా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి లైబ్రరీస్ట్లో ఉన్నటువంటి రిసెప్షన్లో ఒక పెద్ద ఆయన, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా, నీకు ఇష్టం లేకపోతే ఓ బుక్ తీసుకెళ్ళి ఒక వారం రోజుల తర్వాత రా మొత్తం చదువుకొని, ఏంటి ఆ పుస్తకం తీసుకెళ్తావు, రోజుకు పుస్తకం తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తున్నావు, నీకు నేను మతి పని చేస్తున్నా అని చెప్పేసి అన్నారంట. అప్పుడు స్వామి వివేకానంద అన్నారు, అదేంటి సార్ నేను పుస్తకం తీసుకెళ్ళి చదవలేదని ఎవరు చెప్పారు, నేను పుస్తకం మొత్తం చదివేసాను అన్నారంట. అండ్ షాక్, అబ్బా ఇన్నోడంటే నేనే చెప్తావు, ఏం చదివంటే మీరు అందులో ఏదైనా అడగండి నేను చెప్తాను అన్నారంట. అలాగా అప్పుడు వెంటనే అందులో ఏది అడిగినా సరే కనుక స్వామి వివేకానంద చెప్పేస్తున్నారంట. స్వామి వివేకానంద అది చెప్పిన వెంటనే అతను షాక్ అయిపోయాడు. అంటే అతను రోజుకి ఆ లైబ్రరీలో చదవని పుస్తకం లేదు, కానీ చిన్నప్పటి నుంచి బైబుల్, ఖురాను, భగవద్గీత, సకల శాస్త్రాన్ని అభ్యసించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆ స్వామి వివేకానంద అంత చిన్నప్పుడు అన్ని చెందరు, రిమైనింగ్ పుస్తకాలు చదవాల్సిన అవసరం ఆయనకి ఏముంది, అవసరం ఏముంది చెప్పండి. కానీ అన్ని పుస్తకాలు చదివి అతను ఎంత విజ్ఞానవంతుడంటే, అన్ని పుస్తకాలు చదివిన తర్వాత అసలు ప్రతి దాని మీద అవగాహన అనేది ఉండాలి అనే ఉద్దేశం స్వామి వివేకానందకు ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఒక గొప్ప వ్యక్తి, అందుకే ఆయన గురించి ఒక మహానుభావుడు అంటారు. మన భారతదేశ చరిత్ర గురించి తెలవాలంటే స్వామి వివేకానందని అడగండి అంటారు. అంటే అంత గొప్ప వ్యక్తి, అంత బాగా అంబేద్కర్ తర్వాత నాకు తెలిసి అంత గొప్ప జ్ఞానవంతులు ఎవరు ఉన్నారంటే స్వామి వివేకానంద. అంత పుస్తకాలు చేయనివంటి వ్యక్తి అతను, అన్నింటి మీద గ్రిప్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరైనా సరే కనుక మన దళితులకు సంబంధించిన విషయం నేనేమంటానంటే, ఒక రాజ్యాంగం మీద అంబేద్కర్ హక్కుల మీద కాదు, నువ్వు పొలిటికల్ రాజ్యనీతి శాస్త్రాన్ని చదువు, రాజకీయాలను చదువు, లా చదువు, ప్రతి దాని మీద గ్రిప్ తెచ్చుకో, సమాధానం చెప్పుకో. ఆర్టికల్ 19 అంటే ఏంటి, భావ హక్కు స్వేచ్ఛ ప్రకటన, ఆర్టికల్ 19 గురించి ఎంతమంది తెలుసు ఈరోజు మన వాళ్ళకి? ఆర్టికల్ 19 అంటే కనుక ఏ దేని మీద అయినా కనుక ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగినైనా ఆఖరికి సీఎంనైనా ప్రశ్నించే హక్కు, భావ హక్కు స్వేచ్ఛ ప్రకటన ఆర్టికల్ 19 మన రాజ్యం మనకిస్తే ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? దానికి దళితుడు అవసరంలా, దానికి అంబేద్కర్ వారసుడు అవసరంలా, ఎవరైనా అడగొచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఒక జర్నలిస్ట్ అవసరం. అంటే ఇవాళ ప్రశ్నిస్తే ప్రభుత్వాలు గొంతు నొక్కేస్తున్నాయి, కొంతమంది జైల్లో కూడా పెడుతున్నారు, దాన్ని ఏమంటారు? జైల్లో పెడుతున్నారంటే బ్రదర్, వాళ్ళకి జైల్లో పెట్టడానికి ఖచ్చితంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఉంటుంది. నువ్వు ఏమని వేస్తున్నావు అక్కడ, ఫస్ట్ నువ్వు ఎఫ్ఐఆర్ చదువు. ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది, నువ్వు ఎందుకు వేసావు అంటే,
ఎవరైనా రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఏంటంటే కనుక నీ యొక్క మత భావ హక్కు స్వేచ్ఛ ప్రకటన నువ్వు ప్రకటించుకోవచ్చు, నీ యొక్క భావాన్ని నువ్వు తెలియచేయచ్చు, ఎదటి వాళ్ళని విమర్శించకూడదు. ఇక నువ్వు కనుక విమర్శించకుండా వాడు కనుక నేను జైల్లో పెడితే కనుక 100% రాజ్యాంగ వ్యతిరేకి. ఆ దమ్ము ప్రభుత్వాన్ని కాదు, పోలీసుని కాదు, సీఎంను కూడా ప్రశ్నించే దమ్ము నాలెడ్జ్ సబ్జెక్ట్ మనకు ఉన్నప్పుడే నిజమైన అంబేద్కరిజం. నువ్వు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమవుతుందా? నా బాధల్లో ఏంటంటే కనుక మన వాళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ముందుకెళ్ళిపోతున్నారు. అరే చదవండి ఏం చెప్తుంది సమాజం, అరే అసలు ఏ అంబేద్కర్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈరోజు అంటే ప్రతి మనిషి అంటే ఇవాళ అంబేద్కర్ ఆశయాలను వంట పట్టించుకున్న మేధావి వర్గాన్ని కూడా తీసి లోపలేస్తున్నారు. అంటే వాళ్ళకన్నీ ఇవన్నీ తెలియదంటారా, ఆర్టికల్స్ ఇవన్నీ తెలియదంటారా అంబేద్కర్ సంబంధించి, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఆర్టికల్స్ కానీ ఈ రోజు రాజ్యాంగం గురించి తెలియదంటారా, వాళ్ళని కూడా లోపలేస్తున్నారు. దానికి సంబంధించి ఏం చెప్తారు, ఎవరు నేసారు లోపల? అంటే చూస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, చాలా మంది నేసారు లోపల. దానికి సంబంధించి నాకు తెలిసి వాళ్ళు నేసారంటే కనుక నేను 100% చెప్తాను. నేను ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాను, డేర్ గా అంబేద్కర్ గురించి మాట్లాడాను, తర్వాత మన వాళ్ళ గురించి మాట్లాడాను, తర్వాత గాంధీజీ గురించి ఓపెన్ గా చెప్పాను. సార్ నన్ను ఏమని చెప్పండి లోపల, 100% ఐ విల్ ఛాలెంజ్, నన్ను అరెస్ట్ చేయమని చెప్పండి. ఎందుకనంటే మన దగ్గర ఎప్పుడైతే కనుక సబ్జెక్ట్ ఉంటుందో, తర్వాత సబ్జెక్ట్ తో పాటు బ్రదర్ నేను ఒక పాయింట్ చెప్తాను. ఈ రోజు ప్రతి కులానికి ఒక వర్గం. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మేధావి వర్గానికి ఆ సబ్జెక్ట్ లేదంటారా మీరు? మేధావి వర్గానికి ఆ సబ్జెక్ట్ ఉన్నా సరే అరెస్ట్ చేశారంటే కనుక అరెస్ట్ అయిన వెంటనే ఆ వర్గానికి ఆ సబ్జెక్ట్ లేదని అభిప్రాయం. నీ దగ్గర ఆ సబ్జెక్ట్ నువ్వు అరెస్ట్ చేసుకోవాలి, అరెస్ట్ చేయరు. నువ్వు అరెస్ట్ చేస్తున్నారంటే కనుక ఇప్పుడున్న నేను ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా, తీన్మార్ మల్లన్న ఇలాంటి విషయంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మీద కొన్ని 100 మందిని కేసీఆర్ డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాడు. అలాగంటే గొప్పలేం కాదుగా, అది మరి ఎందుకు ఈరోజు తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయలేదు చెప్పండి? అంటే జర్నలిస్ట్ అనా? సబ్జెక్ట్ ఉండాలి. మనం మాట్లాడుతున్నాం ప్రశ్నిస్తున్నాం అంటే ప్రతి దాని మీద మనకి గ్రిప్ ఉండాలి. తర్వాత ఆ గ్రిప్ నీకు ఒక్కడికే కాదు, నీ వెనకాల ఒక బలం సైన్యం ఏర్పరచాలి. ఈరోజు మహామహా నాయకులు కూడా ఒక్కరు కాదు. ఈరోజు అంబేద్కర్ బ్రదర్ ఆయన వీధిలో ఈ వీళ్ళు ఉంటారు కదా, ఎవరైతే కనుక ఈ యొక్క వెనకబడిన వర్గాల దగ్గర ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు తెలుసా, డైరెక్ట్గా పెట్టలేదు. ఆ వీధిలో 4 కూర్చుంటే అరే ఎన్నాళ్ళని ఇలా కూర్చుంటారు, ఎన్నాళ్ళని వెనకబడిన వారుగా ఉంటారు, మీరు మారాలని చెప్పని ఫస్ట్ అంబేద్కర్ ప్రభావితం చేసింది పెద్ద సభలు పెట్టేసి కాదు, ఆ ఇంటి పక్కన ఉండి 4 ప్రభావితం చేశాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? 4 ప్రభావితం చేశారు. అంబేద్కరు సకల శాస్త్రాన్ని అభ్యసించి ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఎన్నో దేశాలు తిరిగి ఈరోజు ఆ యొక్క రాజు మహాపుణ్యం అనుకుంటే అంత గొప్ప గొప్ప చదువు చదివినటువంటి అంబేద్కర్ ఇలా చెప్తున్నప్పుడు అక్కడ ఏం చేశారంటే కనుక అంబేద్కర్ మాటకి ఆయన జ్ఞానానికి కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఎవరు నోరు మెదపడానికి లేదు అక్కడ. ఈరోజు బ్రిటిష్ వాళ్ళే ఇచ్చారండి అంబేద్కర్ కి గొప్ప హక్కులు, వీళ్ళెవరు ఇవ్వడానికి కాంగ్రెస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళే హక్కులు ఇచ్చారు. అందుకే ఆయన ఏం అడిగారంటే నియోజకవర్గాలు, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఎలాగన్నారో మాకు నియోజకవర్గాలు ఇవ్వండి అని పోరాడారు. ఆవిడ పోరాడితే అమ్మో వీళ్ళు ఎక్కడ మనకి ఇదైపోతారో, ఎంత గట్స్ ఉండాలి బ్రదర్ ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే. ఎంతమంది ఈ రోజు గాంధీజీ గురించి చెప్తున్నారు ఈ విషయాలు, ఎందుకు గాంధీజీ ఆపేశారు అంటే సమాన హక్కు భావం గాంధీజీలో లేదా? ఈ రోజు జాతి పిత మహాత్మా అన్నారు కదా, ఎందుకు ఆ రోజు ఆయన పోరాటం చేయాలి దీనికి వ్యతిరేకంగా? అంటే చిన్న చూప, అంటే కులాహంకారమా, ఆగ్రహమా, ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ అంబేద్కర్ గారు ఇక్కడ పాయింట్అవుట్ చేసినప్పుడు వెనకాల చాలా మంది సభ్యులు ఉన్నారు బ్రదర్. అంటే ఈ అంబేద్కర్ దగ్గర ఏముంది, ఫస్ట్ పాయింట్ సబ్జెక్ట్ ఉంది. ఆయన ఎక్కడి నుంచి ప్రభావితం చేశారు? 4 నుంచి. ఆ 4 ఎంతమంది అయ్యారు? కొన్ని కోట్ల. ఆయన అంబేద్కర్ బ్రదర్ లాస్ట్ మూమెంట్లో భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఆయన వర్క్ చేసి ఇదైనప్పుడు ఆయన బౌద్ధిజంలోకి మారినప్పుడు ఆయన వెనకాల ఎంతమంది బౌద్ధిజం తీసుకున్నారు తెలుసా? దాదాపు 600,000 మంది బౌద్ధిజం తీసుకున్నారు. అంత ఫాలోయింగ్, అంత గ్రిప్ ఎలా వచ్చింది? అందుకే నాలెడ్జ్ ఇస్ పవర్ అంటాడు స్వామి వివేకానంద. జ్ఞానం శక్తి కలదే. ఆ జ్ఞానం అంటే తల వంచుకుని నువ్వు పుస్తకం చదువు, అప్పుడు తల విత్తే వాళ్ళ నేను చేస్తానంటది. అంటే నువ్వు పుస్తకమే చదవకుండా ఇవే తెలుసుకోకుండా నువ్వు సబ్జెక్టులు ఏమి లేకుండా నా దగ్గర ఆవేశం ఉంది, నా దగ్గర పాయింట్ ఉంది, నా దగ్గర ఎనగాల మనవలు ఉన్నారంటే ప్రతి ఇక్కడ కావాల్సింది బలంతో కాదు, ఈ బలం కూడా కావాలి. మనిషి బలమే కాదు, రాజ్యాంగ బలమే కాదు, ఈ బలం మనిషి ఉపయోగిస్తే ఎవరు ఏం చేయలేదు. అయితే ప్రధానంగా నిజమైన అంబేద్కర్ ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు బ్రదర్, అంబేద్కర్ 100% అంబేద్కర్ యొక్క ఇజాన్ని, అంబేద్కర్ యొక్క వాదాన్ని మనం పాటించబోయే ముందు అంబేద్కర్ లాగా ఆయనకున్న మహాజ్ఞానం ఉండకపోవసరం లేదు, కానీ అంబేద్కర్ ఉన్నటువంటి కనీసం 25% నాలెడ్జ్ అయినా రాజనీతి శాస్త్రం మీద, రాజ్యాంగం మీద, ఈరోజు ఉన్నటువంటి మన చట్టాల మీద మనకు ఉండాలి, ఆర్టికల్స్ మీద మనకు ఉండాలి, మన ఇండియన్ పినల్ కోడ్ మీద మనకు ఉండాలి. అది ఉంటే ఎవరు ఏం చేయలేరు బ్రదర్, 100% నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరు ఏమి చేయలేరు, ఎందుకో తెలుసా? అక్కడ ఎవరైనా నేను అరెస్ట్ చేయడానికి వచ్చారనుకో, సింపుల్ పాయింట్ బ్రదర్, ఎవరైనా ఇప్పుడు మనల్ని అరెస్ట్ చేయాలనుకోండి బ్రదర్, మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? అంటే మీరు విచారణకు వచ్చారా? వితౌట్ ఎఫ్ఐఆర్
ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బుకింగ్, ఎవరు మనకు అరెస్ట్ అని, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మనం చాలా నేర్చుకుని గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకొని వాటి మీద గ్రిప్ సంపాదిస్తే మనం ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్తాం. తర్వాత ఇంకోటి ప్రజలు నేను ఏమనుకోవద్దు మాట చెప్తాను. అంబేద్కరు చిన్నప్పటి నుంచి పేదరికంగా పుట్టినా కూడా, పేదరికంగా ఉన్నప్పుడు కూడా అతను చదువుకున్న తర్వాత తనకంటూ ఒక జాబ్ చేసుకుంటూ, లెక్చరర్గా వర్క్ చేసుకుంటూ, సంపాదించుకుంటూ, తర్వాత తను ఒక పత్రిక పెట్టుకుంటూ. అంబేద్కర్ మరి అంత పేదవాళ్ళగా, లేకపోతే కనుక తన దగ్గర డబ్బు లేదనో, లేకపోతే తన యొక్క వర్క్ అవడం ఎక్కడ వర్క్ పరంగా ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలా? కానీ వీళ్ళకి తన క్యాష్ మాత్రం చూసారు, కానీ అంబేద్కర్ మాత్రం బయటికి ఎంత రాయల్టీగా ఉంటాడు బ్రదర్, ఎంత ఉందాగా ఉంటారు ఆయన? మరి అదే రాయల్టీ, అదే ఉందా తను, మన వాళ్ళకి ఎందుకు లేదు? ఎందుకు మనం ఒక తక్కువ వాళ్ళలాగా, లేకపోతే ఏమి లేని వాళ్ళగా మనం ఎందుకు కనబడాలి? నువ్వు నీ పని ఫస్ట్, సమాజంలో గౌరవం రావాలంటే అంటే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి. మీరు చెప్తున్నారు ఇప్పుడు అంబేద్కర్ ఇంత అంబేద్కరిజం అని అర్థం చేసుకున్న మేధా వర్గాన్ని లోపలేస్తున్నారంటే వాళ్ళకు సబ్జెక్ట్ లేదంటున్నారు. మరి ఇంత గ్రిప్ ఉండాలి. దాని తర్వాత అదే అంత మేధాశక్తి ఉన్న అంబేద్కర్ ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి పోటీ చేసినప్పుడు అంబేద్కర్ ని కూడా ఓడగొట్టారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి ఏదైతే పార్టీ నుంచి ఆయన పోటీ చేసినప్పుడు మహారాష్ట్రలో ఆయన ఓడగొట్టారు. ఫస్ట్ టైం ఆయన ఎలక్షన్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన ఓడించేశారు. సో దాన్ని ఎలా చూడాలి? కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు ఓపెన్ గా చెప్తున్నా, నెహ్రూ. నెహ్రూ అప్పట్లో ప్రధానమంత్రి అమ్మా, మామూలుగా అది పెద్ద చరిత్ర బ్రదర్. దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకంటే అప్పటికి ఆయన వెనకాల ఉద్యమం, సైన్యంలాగా జనాలు విపరీతంగా పెరిగిపోతున్నారు. అప్పుడు ఆ కోట్లు పెట్టారు తెలుసా అతనికి? మీకు ఒక నేపాల్ రైట్, నేపాల్ దేశం వాళ్ళు చివరి మూమెంట్లో, అంబేద్కర్ గారి చివరి క్షణంలో ఆహ్వానం ఇచ్చారు మా దేశ రాజ్యాంగానికి కూడా రాయమని ఆహ్వానం ఇచ్చారు. చాలా మంది తెలుసుకోలేదు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు చెప్పినాను కూడా ఇంపార్టెంట్, ఇది ఇంకా ఇంపార్టెంట్. అప్పుడు నేపాల్ యొక్క దేశానికి ఎప్పుడైతే ఆహ్వానం పలికిందో అప్పుడున్న అధికార పార్టీ సంబంధించి కాంగ్రెస్, నెహ్రూ, గాంధీజీ వీళ్ళందరూ తెలిసిపోయింది, ఓరే అమ్మ దేశంలో ఇంతమంది ఉంటే ఇతనికే ఎందుకు ఇంత వస్తుంది, ఇతనికే ఇంత ప్రయారిటీ. ఇంకా అతను కనుక నేపాల్ ఒక భారతీయుడు వెళ్ళి వేరే దేశంలో కూడా రాజ్యాంగం రాస్తే ఇంకా అతనుకున్న కీర్తి, అతనుకున్న ఇది ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయింది అని చెప్పని అంబేద్కర్ మీద కుట్రతోటి కొన్ని అప్పట్లోని కొన్ని ధనాల్ని హెచ్చించి ఆ ప్రాంతంలో ఓడించడం గల కారణమయ్యారు. అంబేద్కర్ అంతా సాధారణంగా ఓడిపోలేదు బ్రదర్, దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర. ఈరోజు అంత కుట్ర మన మీద పొందడానికి మనం వెళ్ళంతా, అంత సబ్జెక్ట్ లేదు, అంత బలగం లేదు, అంత నాలెడ్జ్ లేదు, అంత గ్రిప్పు లేదు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఏంటంటారు తెలుసా? అంటే నేను అనేది ఏంటంటే, కమింగ్ టు మై పాయింట్, అంబేద్కర్ నే అలా కుట్ర పని ఆ రోజు ఓడించడం జరిగింది. ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కుట్ర జరగట్లేదు అంటారా? మరి కుట్ర జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, అది బలమైన కుట్ర అంబేద్కర్ మీద. మనం అంత బలమైన కుట్ర అంబేద్కర్ మీద జరిగింది కాబట్టి, అంటే అది పెద్ద స్థాయిలో చిన్న స్థాయిలో కానీ ఈ రోజు కూడా మేధావర్గం మీద ఎవరైతే ఉన్నారో, మాట్లాడే వారి మీద గొంతు నొక్కుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు, సో వాళ్ళ మీద కుట్ర జరగట్లేదు అంటారు. అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్టు ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. 100% ఉంది బ్రదర్, 100% ఉంది. యూనిటీ రావాలి బ్రదర్, యూనిటీ రావాలి. మన వాళ్ళు ఎక్కడంటే కనుక, ఎక్కడ రెస్పాండ్ అవుతున్నారంటే కనుక బ్రదర్, మన అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైనా కనుక ధ్వంసం చేస్తే నా గుండె కూడా రగిలిపోయింది రాజ్యాంగం. అంటే జనాలకి బ్రదర్ ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే కనుక, నేను ఒక భయంకరమైన వంటి పాయింట్ మాట్లాడుతున్నాను, ఇది మాత్రం జాగ్రత్త వినండి. జనాలకి ఈరోజు కనుక ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో, రెడ్డి, కమ్మ, కాపు ఇలాంటి అగ్రకులాలు ఎవరైతే కనుక పెద్ద పెద్ద ఈరోజు ఉన్నవాళ్ళు, అంబేద్కర్ మీద ఉన్న వంటి వాళ్ళకు నేటివిటీ ఏంటంటే, వాళ్ళకున్న వంటి ఒక బలమైన వంటి ఆలోచన ఏంటంటే కనుక, అంబేద్కరు రిజర్వేషన్ పెట్టారు కాబట్టే ఈరోజు మాకు సరైన వంటి ఉద్యోగాలు రావట్లేదు. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు అడిగే బలమైన పాయింట్ ఏంటంటే కనుక, నేను ఒక అగ్రకులాల వ్యక్తి, నువ్వు ఎగ్జాంపుల్ ఎస్సీ అనుకున్నావు, ఇద్దరు ఏం చేసామంటే డిఎస్సి కంప్లీట్ చేసి మనం ఒక ఎగ్జామ్స్కి అప్లై చేసాం. అప్లై చేసినప్పుడు అక్కడ ఏమైందంటే కనుక, నాకు 35% 40% వస్తే నేను ఉద్యోగానికి అర్హుడివి. నువ్వు అగ్రకులాల వ్యక్తివి, 85% వస్తే కానీ నువ్వు ఉద్యోగానికి అర్హుడు కాదు. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఎక్కడ వరకు చదువుతానంటే కనుక 35-40% వరకే నా చదువుతాను. నా మేధస్సు, నా బలం, నా జ్ఞానం అక్కడతోనే ఉంది, అక్కడ వరకు వస్తే చాలు. నీకు 85-90% వచ్చినా కూడా నీకు ఉద్యోగం వస్తుందో లేదో గ్యారెంటీ లేదు, ఎందుకంటే నీకు రిజర్వేషన్ లేదు. అంటే మన దేశానికి 35-40% ఉన్న నాలెడ్జ్ తోటి విద్య చెప్తే వాడు ఏ రకంగా అవుతాడు? ఆడి చదువులు ఎలా చెప్తాడు? ఆ జ్ఞానంతో చెప్తాడు కదా, అంటే ఉన్నతమైన జ్ఞానం. నేను పాయింట్ చెప్తాను, అంటే ఈ యొక్క నేటివిటీ పాయింట్ అనేది బాగా ప్రజలు పడిపోయింది. ఈ రిజర్వేషన్ లేకపోయి ఉంటే కనుక, అంటే అంబేద్కర్ని ఎలా చూస్తున్నారంటే వీళ్ళు, మన వాళ్ళకి అర్థమైన విధానం ఏంటంటే కనుక, అతను కేవలం ఒక దళితుల కోసం, వెనకబడిన వర్గాల కోసం మాత్రమే పోరాడి రిజర్వేషన్ పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అంబేద్కర్ గురించి డెప్త్గా సబ్జెక్ట్ తెలిస్తే మరి అప్పుడు పోరాటం
అప్పుడు వీళ్ళు చేసినటువంటి అగ్ర కుర్ణాలు చేసినటువంటి అగ్ర కులాలు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి దాడులు ఈరోజు మన వాళ్ళకి తెలియదు. ఆ రోజుల్లో జరిగినటువంటి భయంకరమైన పరిస్థితులు మన వాళ్ళకి తెలియదు. ఆ రోజు వాళ్ళు పదుకున్నటువంటి సమస్యలు, వాళ్ళు పడుతున్నటువంటి దాడులు, కొట్టడాలు, కాల్చేయడాలు, ఊరి చివరిని పడేయడాలు, చెరువులో నీళ్లు తాపడాలు, దేవాలయంలోకి రానిపోవడాలు, అంటరాని మనగా చూడాలి, పట్టుకుంటే మాసిపోయింది అంటారు, కొండ పట్టుకోవద్దు అంటారు, గ్లాస్ పట్టుకోవద్దు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అవన్నీ ఎన్నో చూసి ఈరోజు వాళ్ళకి ఆ యొక్క పరిస్థితి గతం తెలియదు. ఈరోజు అంటే ఇందాక మీరన్న పాయింట్ మాట్లాడేటప్పుడు డిఎస్సిలో ఎవరైనా అప్లై చేస్తున్నారు, ఒక ఎస్సీ క్యాండిడేట్ అప్లై చేస్తారు, ఇంకో అగ్రవర్ణకు సంబంధించిన వాళ్ళు అప్లై చేస్తారు. సో ఇక్కడ ఈయనకు 30-40% చదువు ఈయనకే చెప్తున్నారు. అంటే అగ్రవర్ణంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కొంతమందికి 30-40% చదివే చెప్తున్నారు. కానీ వాడికి 90 మార్కులు వస్తే జాబ్ వస్తుంది, వీడికి 60 మార్కులు వస్తే జాబ్ వస్తుంది. మరి దాన్ని ఏ విధంగా ఎలా క్యాల్కులేట్ చేయాలంటారు? అదే బ్రదర్ నేను ఏం చెప్తున్నాను, అంటే వాళ్ళకి అన్యాయం జరగట్లేదు అంటారా? 100% ఏదైతే కనుక ఇప్పుడు నేను చెప్తున్నా, అంటే వాళ్ళని కలుపుకోపోవాల్సిన అవసరం లేదంటారా? ఎవరిని? ఎవరైతే అగ్రవర్ణంలో ఉన్న పేదవాళ్ళని కలుపుకోపోవాల్సిన అవసరం లేదు. 100% అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా మనం తీసుకురావచ్చు. ఇప్పుడు ఆ వాళ్ళే కదా ఈ రోజు ఫైనల్. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఫైనల్ గా బాబు మీరు అంబేద్కర్ చూపించాల్సింది రిజర్వేషన్ వైపు దళితుల కోసమో కాదు, అంబేద్కర్ సమాన భావ హక్కుల పోరాటం కోసం చేశాడు. మనుషులంతా ఒకటే, అంటరాని తరాన్ని నిర్మూలన చెయ్యాలి, వీళ్ళకి రాజకీయాల్లో అవకాశం కల్పించాలి, వీళ్ళకి ఓటు హక్కు కల్పించాలి. ఓటు హక్కు ఉంటే వీడిని ఒక మనిషిగా చూస్తాడు. పెద్ద పెద్ద కోటీశ్వరుడైనా సరే ఓటు కోసం ఇప్పుడు గుడిసెల దగ్గరకు వచ్చి వాళ్ళ ముడ్లు కడుగుతారు కదా బ్రదర్. అలాంటిది కూడా హక్కులు కల్పిస్తే వీడికి కూడా ఒక భావం ఉంటుంది, ఇది కూడా సమాజంలో వీడు కూడా ఒక మనిషి అని గుర్తింపు ఉంటుందని ఆయన పోరాటం చేస్తే మన వాళ్ళు ఆయన ఎలా చూస్తున్నాడు? కేవలం ఒక ఓటు సంబంధించి రిజర్వేషన్ పర్పస్ మీద చూపిస్తున్నారు. సో అంబేద్కర్ గారు ఫైట్ చేసింది కేవలం భారతదేశ సమాన హక్కు, మనుషులంతా ఒకటే అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు అంబేద్కర్. కేవలం కులాల పరంగా రిజర్వేషన్ పరంగా ఏ మనిషిని విడదీయలేరు. నా ఇది అది, నా నిజాం అది, నేను అంబేద్కర్ అందులో అలా నమ్ముతాను. అంబేద్కర్ ఎప్పుడు ఒక దళితుల కోసమో వీళ్ళ కోసమే పోరాటం అనేది ప్రారంభ దశలో చేశారు. కానీ ప్రారంభ దశ చేసిన తర్వాత, ఆ పోరాటం జరిగిన తర్వాత, హక్కులు వచ్చిన తర్వాత, ఇప్పుడు పోరాడాల్సింది దాని గురించి కాదు. ఇప్పుడు పోరాడాల్సింది అంబేద్కర్ గారు పోరాటం చేశారు, మీరు చేయాల్సింది ఏమి లేదు, రాజ్యాంగ సవరణ ఏం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే కనుక అంబేద్కర్ ఆ రోజు నీ కోసం కృషి చేసి నీకు ఇంత రిజర్వేషన్ చేశారు కదా, నీ పర్సంటేజ్ ఎంత 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో నీ పర్సంటేజ్ ఎంత, మనం ఏ రకంగా చదువుకుని పైకి వస్తున్నాం, ఎందుకు 100కో 1000కో ఇద్దరిద్దరు ఐపీఎస్ ఐపీఎస్లు మాత్రమే మనకు కనబడుతున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైంది? ఇక్కడ ఒక పాయింట్ కూడా రైజ్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ రిజర్వేషన్ల అంశాన్ని వాడుకొని అంబేద్కర్ భావజాలను కూడా అంటే అర్థం చేసుకొని ఈరోజు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళి హయ్యర్ ఉన్నత స్థాయి పదవులు ఈరోజు స్వీకరించి వాళ్ళు కూడా ఈరోజు అంబేద్కర్ ను మర్చిపోయే స్థాయికి ఎదిగారు. సో దాన్ని ఏ విధంగా చూడాలంటే, అంబేద్కర్ ఎందుకు మర్చిపోతారు బ్రదర్? అంటే నేను అంబేద్కర్ వాదిని చెప్పుకుంటే అంబేద్కర్ నేను అంబేద్కర్ వాదిని ఈరోజు ఎంతమంది తెలుసు నేను అంబేద్కర్ వాదిని అని? అంటే నేనేం అన్నానంటే నాకు అంబేద్కర్ ఇలా అర్థమయ్యారు, నాకు నేను అంబేద్కర్ చదివింది ఇలా నాకు అర్థమైంది ఏంటంటే కనుక అంబేద్కర్ కేవలం నా గురించి పోరాటం చేశారు, దళితుల కోసం పోరాడారు, దళితుల కోసం ఉద్యమం చేశారు, దళితుల కోసం సంఘాలు పెట్టారు, దళితుల కోసం రిజర్వేషన్ తీసుకొచ్చారు, అంతా అయిపోయింది, ఆ సెక్షన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ సెక్షన్, ఈ రోజు నేనేమంటున్నానంటే ఇప్పుడు అది వాడుకొని ఈ రోజు నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళి వెనుక ఉన్న వాళ్ళు చూడాల్సిన అవసరం లేదంటావా? వెనుకున్న వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఎవరికి ఉంది అంటే ఆయనకు లేదంటావా? ఈ రోజు రిజర్వేషన్ల అంశం ఎవరైతే ఉన్నత పదవులు స్వీకరించారు ఆయనకు లేదంటారా? నీకేమైంది బాధ్యత? నీకేమైంది బాధ్యత? అదే అంటున్నాను. నేనేమంటానంటే నాకుంది, బట్ ఆయన చూడాల్సిన అవసరం లేదు, ఆయన వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు కదా, ఎందుకంటే నువ్వు ఎకనమిక్ గా ఎదిగినావు. సో వీడు ఎకనమిక్ క్రైసిస్ లో ఉన్నాడు, ఎందుకున్నాడు? చదువులేదు. ఎందుకు చదివేది చదువు? అంటే ఈ రోజున్న పరిస్థితి ఎట్లుందంటే ఆ టైంలో ఆయనకు చదువు అంటే వాళ్ళ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ అలా సరిగా లేదు. అది పాయింట్ చెప్తానండి, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు లేదని అంటే కనుక వీళ్ళు ఇంకా వీళ్ళ దృష్టిలో ఏంటంటే కనుక దళితులు వెనకబడిన వర్గాలంటే కనుక ఇంకా ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళగా ఇంకా ఫీల్ అయిపోతున్నారు. అరే బాబు మనం ఇంకో ఒకళ్ళ కింద పనిచేసే వాళ్ళం కాదు, మనం టాపీ మేస్త్రీలం కాదు, మనం పెయింటింగ్ వేసుకున్న వాళ్ళం కాదు, మనం లేదా చిన్న చిన్న జాబ్లు వర్క్షాప్లో మెకానికలం కాదు, లేకపోతే కనుక ఒకళ్ళ కింద నెలవారీ జీతం చేసుకున్న వాళ్ళం కాదు, మనం అన్ని వ్యవస్థ కులాల కంటే ఉన్నతమైన వంటి స్థాయి హక్కులు కలిగిన వంటి గొప్ప వ్యక్తులం. ఆ దాన్ని ఉపయోగించుకొని నువ్వు ప్రభుత్వం చదువుకొని నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి రాకుండా అసలు దీని మీద నీకు అవగాహన లేదు. ఏమండి నేను ఒక విషయం చెప్పినా, నువ్వు నేను ఈరోజు ఎవరైతే కనుక వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కనుక వీళ్ళ గురించి అంబేద్కరిజము, రాజగృహ,
పోరాటాలు అట్లా ఉన్నాయి, వీళ్ళందరూ పోరాటం చేసిన దాని గురించి కాదు, అసలు అంబేద్కర్ సిద్ధాంతం, అరే నువ్వు చదువుకుంటే నీ భవిష్యత్తు ఉంటుంది, నువ్వు చదువుకుంటే ఈ స్థాయిలోకి వస్తావు అని చెప్పని ముందు వాళ్ళకి అవగాహన నేర్పించండి, అంబేద్కర్ మనస్తత్వం చెప్పండి, అంబేద్కరిజం బుద్ధిజం తీసుకోవడం గల కారణాలు చెప్పండి, ఆ రోజు ఆయన పడినటువంటి శ్రమలు చెప్పండి, ఆయన జీవితం గురించి చెప్పండి. అంటే మీరు అన్నట్టుగా అంబేద్కర్ ఫోటో పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటారా? రాజకీయం అనట్లేదు బ్రదర్, సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. డెత్ లేదు, డెత్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. తప్ప వ్యక్తిగతంగా అంటే జనాలకి ఎలా ఉందంటే కనుక వీళ్ళంతా కనుక ఒక చులకనాభావం. ఇప్పుడు దాని గురించి చాలా చట్టాలు ఉన్నాయి. నేనేమంటానంటే అంబేద్కర్ ఆల్రెడీ విజయాల్ని ఆశయాల్ని సాధించేసి నీకు వదిలేశారు. ఇప్పుడు మన వాళ్ళకి తెలియకుండా ఎందుకు ఫైల్ చేస్తున్నారు? నీకు రిజర్వేషన్ హక్కు ఉంది, నీకు స్వేచ్ఛ హక్కు ఉంది, ఉద్యోగంలో మొదటి ప్రయారిటీ నీకే, చదువులో మొదటి ప్రయారిటీ నీకే, నీకు వచ్చేసరికి అలా నీ స్కూలు మొత్తం, నీ కాలేజ్ ఫీజు రిమర్మెంట్స్ మొత్తం నీకు వచ్చినాయి. ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయి హక్కులు నీకు పోరాటించారు. నువ్వు కనుక రాజకీయాల్లోకి వెళ్తే కనుక రిజర్వేషన్ సీటు నీకే, ఎంతో పోరాటం ఉంది, ఇవన్నీ తెలుసుకో, నీకు హక్కులు ఉన్నాయి. దా హక్కు కాదనడానికి ఆఖరికి పిఎం గారు కూడా లేదు, దట్ ఈస్ భారత రాజ్యాంగం. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడున్న ప్రభుత్వాలు లోపాలు లేవంటారా? వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు లోపాలు? బ్రదర్ నేను ఒకటే చెప్తున్నాను, దాని నుంచి ఏమంటున్నారంటే మీరు ప్రస్తుత పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళెవరు కూడా నాకు సబ్జెక్ట్ తెలిస్తే, నేను చదువుకుంటే, నేను రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, నాకు రాజనీతి శాస్త్రం నాకు తెలుసుంటే, నాకు లా మీద సబ్జెక్టు ఇండియన్ పెనల్ కూడా నాకు తెలిస్తే, వీళ్ళందరూ నాకు చిన్నవారు. బికాస్ నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసేవండి, ఎప్పుడైనా కనుక ఒక చట్టం గురించి మనకు తెలిస్తే, ఒక ఆ చట్టం తెలిసి కూడా తప్పు చేసిన అధికారి దగ్గరికి వెళ్ళి మనం ప్రశ్నిస్తే అతనికి చెమట్లు పడతాయి. కానీ అంటే వివక్ష చూపిన ప్రతిసారి మనం చట్టాలు లాలు మాట్లాడలేము కదా, వివక్ష చూపిన ప్రతిసారి. సో నువ్వు ఇది మాట్లాడాలి, పోరాడాలి, అందుకే కదా మనకు హక్కులు వచ్చినాయి. నోరు తెరవకుండా అమ్మాయిని అన్నం అన్నం పెడదంటారు. నువ్వేం తెలుసుకోగలిగావు అంబేద్కర్ గారిని ఏ రకంగా అర్థం చేసుకోగలిగావు? చాలా మంది నన్ను అంటారు, బ్రదర్ మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉండి మీరు ఎప్పుడు అంబేద్కరు నువ్వు అది ఇదని నువ్వు ఎందుకు చెప్పుకో బ్రదర్ అంటారు. అంటే నేను ఒక పాయింట్ అంటాను, అంటే నేను మాంసం తిని పైకి వచ్చాను కదా అని బయటకు వచ్చాను, నేను మాంసం తిని బయటకు వచ్చాను కదా అని చెప్పి మెళ్ళలో బోయికి వేసుకొని తిరగనా? జాగ్రత్తగా ఉండండి. అంటే నేను అంబేద్కర్ యొక్క ఆశయాల్ని, అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రని నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే కనుక డెప్త్గా ఆలోచించేవాళ్ళు ఎప్పుడైనా సరే కనుక అంబేద్కర్ను, లేకపోతే కనుక అంబేద్కర్ యొక్క ఫోటోను, లేకపోతే అంబేద్కర్కి సంబంధించి ఇప్పుడు ఈ పోరాటాలను కాదు, అంబేద్కర్ ఆశయాలను సాధిస్తారు. ఆశయం ఏంటి? ఆల్రెడీ ఆశయం ఆయన చూపించేసి నీకు మార్గం ఒక బాటే, సరే ఏం లేదురా బాయ్, ఇదిగో నీకు బ్రిడ్జ్ చేస్తా, నువ్వు చేయాల్సింది నువ్వు కొత్త బ్రిడ్జ్ ఏం కట్టుకోవాల్సలా, దాని ప్రీప్లాన్ ఏం చేసుకోవాల్సిన, ఆ బ్రిడ్జ్ మీద నడవరా అంటే కనుక మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బ్రిడ్జ్ని పట్టుకొని ఆ బ్రిడ్జ్ని చూసుకుంటా, ఆ బ్రిడ్జ్ మీద మేము అట్లా నడవం ఇట్లా నడుస్తాం, ఇట్లా నడవం అట్లా నడుస్తాం అనుకుంటున్నాను. నేనేమన్నానంటే నీకు మార్గం వేస్తారు. అంటే అంబేద్కర్ యొక్క ఆశయం ఏంటంటే కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఒక్క పోరాటం ఆయన చేయడం గల కారణం మనిషిలో అంతరానితనం, మనుషులంతా సమానం అనే ఒక భావం కోసం ఆయన బయటకు వచ్చారు. దానికోసమే రాజ్యాంగం, ఆయన చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు, అంబేద్కర్ జీవిత చరిత్ర చదవండి బ్రదర్, ఎన్నో పుస్తకాలు మనకు లైబ్రరీలో దొరుకుతాయి. మీకు కాదని కనుక యూట్యూబ్లో దాని గురించి రీసెర్చ్ చేసినటువంటి ఎంతో బయోపిక్లో దాంట్లో ఉంటాయి, తెలుసుకోండి. తెలుసుకోండి ఆయన ఆశయాలు ఏంటి, ఆయన ఏ రకంగా కష్టపడి పైకి వచ్చి ఈరోజు. మరలా చెప్తున్నాను, సబ్జెక్ట్ ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు. నిజంగా అంబేద్కర్ దగ్గర సబ్జెక్ట్ ఉంది, కానీ ఆయన ఇంత చదువు చదివారంటే కనుక బరోడా మహారాజు సంబంధించిన షియాజీ రావు అతన్ని సబ్జెక్ట్ చూశారు కాబట్టి అతను చదివించారు. నీలో సబ్జెక్ట్ ఉంటే కనుక అలా ప్రోత్సహించే వ్యక్తే ఈరోజు, అలాంటి బరోడా షియాజీ లాంటి లాంటి వ్యక్తే ఈరోజు రాజ్యాంగం మనకి. చదివి పైకి రండి. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న కష్టాలలో ఆ రోజు అంబేద్కర్ మనకి ఈరోజు ఫలాలు అన్ని అందించాడు. ఏదైతే అంబేద్కర్ ఆశించిన ఫలాలు ఇప్పటికీ అందినాయని అనుకుంటున్నారా మీరు? 100% అందే, 100% అందే బ్రదర్. మరి అలా అందినప్పుడు ఇప్పటికీ కూడా దళితుల మీద కొంత దాడులు, కొంత వివక్ష చోటు చేసుకుంటుంది. ఇప్పటికి ఇప్పుడు నిన్ననే చూసిన మధ్యప్రదేశ్ లో గునా ప్రదేశంలో ఒక కార్పొరేట్ ఏదైతే స్కూల్ కోసం వాళ్ళ దళితుల యొక్క భూమిని ఆక్యుపై చేస్తారు. మరి ఇలాంటి ఘటనలు ఎంతకాలం, ఎన్ని రోజులు జరుగుతాయి ఇలాగా? అంటే నేను చెప్తాను కదా బ్రదర్, దళితుల్లో సరైన నాయకుడు లేడు బ్రదర్. నేను చెప్తా, రావాలంటే ఎవరైనా పిలవండి, డిబేట్కి నేను రెడీ. ఎంత రోడైనా సరే వచ్చి నాతో కూర్చోమనండి సబ్జెక్ట్ మీద. ఎవరిని బయట వాళ్ళని కాదు, ఎవరైతే కనుక నేను అంబేద్కర్ వాదిని, నేను అంబేద్కర్ నాయకుడిని, దళిత నాయకుడిని, నేను ఉద్యమం చేస్తున్నాను పోరాటం, నాతో వచ్చి కూర్చోమని చెప్పండి, నేను సబ్జెక్ట్ అడుగుతా ఓపెన్గా. నేను ఓపెన్గా సబ్జెక్ట్ అడుగుతా అతను కనుక నా ప్రశ్నలకి అంబేద్కర్ ఇజం, ఆయన యొక్క ఇజం అంటే కనుక ఆయన దళిత సంఘాలకు అంబేద్కర్ ఇజం అంటబట్టలేదంటారా? అంటబట్టలేదు కదా, సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే విధానం వాళ్ళకి ఎలా ఎలిగిందంటే బ్రదర్,
అప్పట్లో లాగే ఇప్పుడు కూడా మా మీద వివక్ష చూపిస్తున్నారు అనుకుంటున్నారు. అరే వివక్ష చూపిస్తే నీకు ఇక్కడ చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, పోరాడు అంటున్నా నేను. నీకు ఆర్టికల్స్ ఉన్నాయి, నీకు ఇండియన్ పినల్ కోడ్ ఉంది, నీకు రాజ్యాంగం ఉంది, చదువు. అంటే 70ల స్వాతంత్రంలో పోరాడుతున్నా కూడా ఇప్పుడు ఇప్పటికీ వివక్ష జరుగుతుంది కదా, దాన్ని ఏ విధంగా చూడాలి మరి? వివక్ష ఎప్పుడు జరుగుతుందంటే కనుక ఎవరైతే వివక్ష ఎలా జరుగుతుంది, దాడి అంశం ఎక్కడి నుంచి వస్తుంది, నీ మీద ఎవరైతే కనుక కేసు వేసారు, లేకపోతే నీ మీద ఎవరైతే కనుక పోరాటం చేశారు, ఏ రకంగా చేస్తున్నాడు ఆయన? అంటే భౌతిక దాడి కావచ్చు, ఎందుకు దూషించడం కావచ్చు, ఏదో ఏదో రకంగా జరుగుతుంది. ఇప్పుడు దూషించడం అన్నారు కదా, నాన్ బెయిలబుల్ ఎవరైనా కనుక తక్కువ జాతి వ్యక్తిని ఒక నోటి మాట ద్వారా రే నువ్వు ఇదిరాని కాశ్మీర్ ఇస్తే నాన్ బెయిలబుల్ ఉంది మనకి, ఆడికి బెయిల్ కూడా లేదు, మరి తెలుసా ఆ చట్టం ఎందుకు దూషిస్తారు? ఇక్కడ అది ఉంది, ఎంతమంది వినియోగించుకున్నారు చెప్పండి నాన్ బెయిలబుల్? అయితే నిన్న మొన్న ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కొంత అంటే వివాదాలకు దారితీసింది, దాన్ని మళ్ళీ సవరణ చేసి మళ్ళీ ఎస్సీఎస్టీ చట్టాన్ని కంపల్సరీ ఉండాలని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు ఏదైతే ఇష్యూ కాపీ ఇష్యూ చేసింది. కానీ ఇప్పటికీ కూడా దాడులు జరగడం ఎంతవరకు అంటే చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడున్న సమాజ పరిస్థితులు అప్పుడు జరిగినాయి. కానీ మీరు అన్నట్టుగా ఇంత టెక్నాలజీ వచ్చినా కూడా దాడులు జరుగుతున్నావు, అంబేద్కరిజాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటారు, ఏంటి పరిస్థితి? అర్థం 100% చేసుకోవట్లేదు. నేను ఏం అంటున్నానంటే బ్రదర్, మీరు పోరాటం చేయాల్సింది విగ్రహాల దగ్గర, లేదంటే పోరాటం చేయాల్సింది ఒక మనిషిని జనాల్ని వెనకేసుకొని పోరాటాలు కాదు బ్రదర్. అంబేద్కర్ యొక్క నిజమైన ఆశయం ఏంటంటే తెలుసా బ్రదర్? నాకు తెలిసి ఆయన ఆల్రెడీ మనకి ఒక ఇల్లు కట్టించి సరిపోయాడు బ్రదర్. ఒక ఇల్లు మనకి ఇచ్చేసాడు, మన ముత్తాత మనకు ఒక ఇల్లు ఇచ్చేసాడు. ఆ ఇంట్లో మన తరతరాల నుంచి వస్తున్న ఆస్తి అది. నువ్వు కొత్తగా దానికి మహా అయితే కనుక ఏం చేస్తావు? నువ్వు మళ్ళీ పునాదులు కట్టి నువ్వు లేపాల్సిందేం లేదు, పైన ఇంకోటి కట్టాల్సిందేం లేదు. ఆ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఉంటే చాలు, ఆ ఇంటి హక్కుల గురించి తెలుసుకో. ఆయన మనకి చేశాడు, నువ్వు ఉండాల్సిందాలు ఏంటంటే కనుక ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండు, ఆ హక్కును తెలుసుకో. ఆయన ఎలా కట్టాడు పునాది, ఆ ఇల్లు ఎలా లేచింది, దాని యొక్క పైన పైకప్పు ఎలా చేశారు, అంటే ఎగ్జాంపుల్గా ఇదన్నీ తెలుసుకుంటే నువ్వు కొత్త హక్కులు ఏమి రావు. ఆల్రెడీ నీకు హక్కులు ఆయన ఇచ్చేసారు, హక్కులు కావాలంటే చెప్పండి నేను చెప్తాను. ఆ హక్కులు ఇచ్చేసారు, ఆ హక్కులు ఆయన ఇచ్చినప్పుడు దాని గురించి నువ్వు సరైనటువంటి పోరాటం. నేను నిజంగా చెప్పిన బ్రదర్, నిజంగా చాలా మంది నేను బయట పలానా వ్యక్తిని పలానా పర్సన్ అని కూడా తెలియదు. దానికి కారణం ఏంటంటే కనుక నేను సబ్జెక్ట్ని ఆ రకంగా అర్థం చేసుకొని ఆ రకంగా సమాజం మెలుగుతాయి. ఎందుకంటే నేను ముఖ్యంగా దళితుడు అనే ఫీలింగ్ నాకు రాదు. ఎందుకంటే కనుక నేను ఎప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి చేతి కట్టుకోవాలా, నేను అలా బతకాల. బికాస్ ఐ హ్యావ్ ఇన్ మోర్ దెన్ ఆఫ్ ఈ సబ్జెక్ట్, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నేను అర్థం చేసుకున్నాను అంబేద్కరిజాన్ని, నేను రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను ఎక్కడ ఎవరి దగ్గర బెండ్ అవ్వను. ఎంతటి పెద్ద పెద్ద లాయర్లతోటి జడ్జెస్తో కూడా నేను కూర్చొని సమానంగా వారితో పాటు సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తాను. అంటే ఆ అనాలిసిస్ ప్రతి మనిషికి ఉంటే కనుక ఎవ్వరు తక్కువ కాదు. ద డిగ్నిటీ మెయింటెన్స్ చేయాలి, డబ్బును సంపాదించాలి, ఒక పౌరుడిగా ఉండాలి. ఈ సమాజంలో మనం బ్రతకాలంటే ఎవరి కింద తల వంచి పనిచేయకూడదు, వ్యక్తిగత అభివృద్ధి అనేది ఉండాలి. వ్యక్తిగత అభివృద్ధి ఎంతమంది దగ్గర ఉంది ఈరోజు? మద్యానికి బానిస, గుట్కాలకి బానిస, భయంకరం వంటి ఎన్నో 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 చెడ్డ అలవాట్లు ఈరోజు మనం వాళ్ళకు ఉందంటే అందులోంచి బానిసత్వం నుంచి నువ్వు బయటికి రా, చదువుకో, పౌరుడు అవ్వు, ప్రతి సబ్జెక్ట్ని నువ్వు తెలుసుకో. అది తెలుసుకుంటే ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. బట్ నేనేమంటానంటే కనుక, లేదా చదువు కాకపోతే ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, లేదా బిజినెస్ స్కిల్స్ ఉంటాయి సంథింగ్. నువ్వు అలా ఫస్ట్ ఎకనామికల్గా డెవలప్మెంట్ అవ్వాలి బ్రదర్. ఫస్ట్ ప్రతి వ్యక్తి నేను చెప్తున్నా చూడండి, నువ్వు ఎకనామికల్గా ఎప్పుడైతే కనుక అభివృద్ధి అవుతావో, ఆర్థిక పరంగా నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి అవుతావో, అప్పుడు నీకంటూ ఒక డిగ్నిటీ డిగ్నిఫైడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెకండ్ పాయింట్ నేను తెలుసుకుంది ఇదే. ఫస్ట్ ఎకనామికల్గా డెవలప్మెంట్ అవ్వాలి నా జీవిత సక్సెస్. నేను ఈరోజు ఈ అంబేద్కర్ గురించి ఈరోజు నేను చెప్పడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల్లో నేను ఎక్కడ ఏం మాట్లాడాల, ఈరోజు మాట్లాడుతున్నా తొలిసారి 4 సంవత్సరాలు పట్టింది. ఈరోజు నాకు సమాజంలో ఒక గౌరవం ఉంది, నాకు ఒక గుర్తింపు ఉంది, నాకు ఒక పేరు ఉంది, ప్రతిష్ట ఉంది. అంటే నేను అంతా రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని అంబేద్కర్ వాదిని, నాకు ఇది, నేను ఒక పలానా దళితుణ్ణి, జైబీ అనుకుంటే నేను బయటకు రాలేదే. నేను ఎక్కడ పోరాటం చేసా, అంబేద్కర్ నా గుండెల్లో ఉన్నారు, అంబేద్కర్ ఆశయం నాకు తెలుసు, అంటరానితనం. అంటే నేను ఎప్పుడైతే కనుక ప్రజలకి మైండ్లో అది ఉండిపోయింది. నువ్వు ఫస్ట్ నువ్వు ఇదని చెప్పుకో, నీకు దండం పడతా. ఫస్ట్ నువ్వు ఇదని చెప్పుకోకుండా నువ్వు బతుకు చాలు. నువ్వు ఫస్ట్ ఇదని చెప్పుకోకుండా నువ్వు ఫస్ట్ నువ్వు టార్గెట్ చేయాల్సింది నీ జీవిత లక్ష్యం మీద. నువ్వు టార్గెట్ చేయి నీ జీవిత లక్ష్యం మీద, నువ్వు టార్గెట్ చేసి ఖాళీగా ఉన్న టైంలో చదువు, రాజ్యాంగం చదువు, చరిత్రలు చదువు, అంబేద్కరిజం చదువు, బుద్ధిజం ఎలా పుట్టిందో చదువు, వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకో. ఎవరికైనా కనుక ఒక సమాధానం ఇచ్చేదట, ఎవరితోనో ఒకరితో మాట్లాడేదట నువ్వు ముందుకెళ్ళు. ఇవన్నీ చేసుకుంటూ డెవలప్మెంట్ అయితే ఎవడు ఆపలేడు, ఎవ్వరు అనలేరు. నువ్వు ఎప్పుడైతే కనుక ఏమీ లేకుండా నువ్వు వెళ్ళి చెప్పావు అనుకో, చులకన భావన ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, తరతరాల నుంచి ఇతరులు అగ్ర రాజ్యాలు మన మీద చేస్తున్నామంటే దాడి ఇది, ఒక చులకన భావం ఇది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ జస్టిస్ అనేది ఏమైనా కనబడుతుందా మీకు? సామాజిక న్యాయం ఏమైనా కనబడుతుందా? సామాజిక న్యాయం ఉంది, సామాజిక న్యాయాన్ని వినియోగించుకోవట్లేదు బ్రదర్. మీరు ఏది అడిగినా నేను ఒకటే పాయింట్ చెప్తాను బ్రదర్,
మన వాళ్ళు వినియోగించుకోవట్లా. బికాస్ దట్స్ వై వి హ్యావ్ ఎ నో మోర్ దెన్ ఆఫ్ ఇన్ సబ్జెక్ట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. వీళ్ళ ఖచ్చితంగా దాని గురించి డెప్త్ అనేది వాళ్ళు తెలుసుకోలేదు. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నేను ఇలా అన్నందుకు కూడా ఏంటి డెప్త్ ఏంటో చెప్పండి. ఇప్పుడు నాతో ఎవరైనా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వాలు ఇంప్లిమెంట్లో జాప్యం లేదంటారా? ప్రభుత్వాలకు ఏం అంశం లేదంటారా? మనమే అర్థం చేసుకోలేదా ప్రభుత్వాలని? మరి ప్రభుత్వాలు ఏదైతే చట్టాలు ఉన్నాయో వాళ్ళు రూపొందిస్తారు, కానీ వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా ప్రభుత్వాలే చేయాలి కదా. ఇప్పుడు ఎవరైతే రాజ్యాధికారులు ఉంటారో వాళ్ళే కదా ఇంప్లిమెంట్ చేసేది. మరి అవి అమలు జరిగినప్పుడు ఇలాంటి సంఘటనలు? సరే, నేను ఒక దళితుణ్ణి, నేను ఎవరినో ఏదో అన్నాను, సపోజ్ నన్ను ఒకటి వచ్చి అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఆ నన్ను అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తా, మరి ఇది కాదురా భయ నిజం, ఇదిగో చదువుకో అని చెప్పేసి ముందు పడేస్తాం. ఇదిగో ఇది మరి ఈ చట్టం, ఈ ఆర్టికల్ ఇలా ఉంది, ఈ లా ఇలా చెప్తుంది, మరి దీన్ని ఉల్లంఘించి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా? అంటే రాజ్యాంగానికి, చట్టానికి, ఇండియన్ పినల్ కోడ్కి నువ్వు కట్టుబడి ఉంటావు. అంటే ఈరోజు నువ్వు చదువుకున్నావు, ఇంత జ్ఞానం ఉంది కాబట్టి నీ మీద దాడి జరిగినా నువ్వు ప్రతిఘటించగలుగుతావు. ఏదైతే రూరల్లో కొంతమంది చదువుకోని వాళ్ళు నిరక్షరాస్తులు ఉంటారు, వాళ్ళు ఎలా ప్రతిఘటించారు? వాళ్ళకి సరైన నాయకుడు కావాలి. ఆ నాయకులు తీర్చిదిద్దాలంటే మన వాళ్ళందరూ వీటి మీద ఒక విద్యాభ్యాసం పెట్టండి, ఒక అవగాహన సదస్సులు పెట్టండి, ఒక వర్క్షాపులు పెట్టండి, ప్రతి ఆర్టికల్లో పోసుకొచ్చినట్టు చెప్పండి. ఆర్టికల్ 19 అంటే ఏంటి? రాజ్యాంగంలో అసలు ఏం హక్కులు మనకి ఇచ్చారు? విద్యా మీద ఎందుకు రిజర్వేషన్లు ఇచ్చారు? ఎందుకు ఒక క్యాస్ట్ గురించి తిట్టే ఎస్సీ ఎస్టీ ఇంటెన్సివ్ కేసు ఎందుకు పెట్టారు? ఎందుకు ఈ యొక్క చట్టాలు వచ్చినాయి? ఎందుకు ఇవన్నీ వచ్చినాయని ప్రతి ఒక్కరు దీని గురించి బోధించండి. ఇవన్నీ వదిలేసి రోడ్ల మీద పోరాటాలకు వెళ్తే మీకు ఏమర్థం అవుతుంది సబ్జెక్టు? మీరు ఫస్ట్ వర్క్ షాప్స్ పెట్టండి, దాని గురించి డెప్త్ తెలుసుకోండి. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడ్డాడు, ఏ రకంగా పైకొచ్చాడు. సొంత కొడుకు చనిపోతే, ఆయన సొంత కొడుకు చనిపోతే అక్కడ ఉండి రాశాడండి రాజ్యాంగాన్ని. ఆయన కొడుకును కూడా చూడడానికి వెళ్ళలేదు, ఓటు హక్కును కల్పించారు మనకి. ఆ ఓటు హక్కు ఈరోజు లేకపోతే మనలో కనీసం ఆ భావం వచ్చి ఉండేదా? మనం కనీసం ఒక మనిషిలాగా చూసేవాళ్ళ? ఇవి కల్పించండి. ఓటు హక్కు అంటే ఏంటి? రాజ్యాంగం ఏం చెప్తుంది? అసలు ఏం చేశారు? చట్టం వివరణ లాయరే అవసరం లేదు బ్రదర్. సింపుల్గా మనం తెలుసుకుంటున్నామంటే ఇప్పుడు మనకి ఏం లేదు బ్రదర్. నువ్వు ఒక లెటర్ రాస్తున్నావు, అక్కడ లెటర్ కింద నీ పిన్ కోడ్ నీకు తెలిస్తే చాలు. అబ్బే లేదండి, నా డోర్ నెంబర్ నాకు తెలిసేయండి, 18-3 అండి, అలా కాదు. పిన్ కోడ్ అని ఒకటి ఉంటుంది, పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఆ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఏం? మన రాజ్యాంగం బ్రదర్. ఆ నెంబర్ నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఉత్తరం ఎవరికేస్తే ఏం కావాలి? నువ్వు ఉత్తరంలో పెద్దగా రక్తంతో రాసేస్తే ఎవరు కావాలి? తెలుసుకో పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అంటే ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇండియన్ పినల్ కోడ్ ఏం చెప్తుంది, అంబేద్కర్ ఆశయం ఏంటి, బౌద్ధిజం తీసుకోవడం గల కారణం ఏంటి, తన రెండో భార్య సబిత చేసినటువంటి విషయం ఏంటి, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ డాక్టర్ని పెళ్లి చేసుకున్న తర్వాత అంబేద్కర్ నిజంగా అనారోగ్యంతో చనిపోయారా? అది ఒక కుట్ర, తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోండి బ్రదర్. రా నువ్వు అంబేద్కర్ గురించి పుట్టిన నుంచి చనిపోయేంత వరకు ప్రతి సబ్జెక్ట్ నేను చెప్పగలుగుతాను అంబేద్కర్ గురించి. కమింగ్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ విద్యా విధానం ఎలా ఉందంటారు? ఎడ్యుకేషన్ సిస్టమ్, నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఒకటి బ్రదర్, ప్రజెంట్ ఏంటంటే కనుక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ వల్ల ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది భయంకరంగా, మన ప్రభుత్వ పాఠశాలలో సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ప్రజలకి కలిగినటువంటి ఇదేంటంటే కనుక అక్కడ వసతులు మెయిన్, ఆ సరైనటువంటి వసతులు, ఫెసిలిటీస్, బాత్రూమ్స్ సరైన విధానం లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు నారాయణ చైతన్య లాంటి. అక్కడ ఏమవుతుందంటే కనుక డిసిప్లైన్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ పెట్టారు. సిస్టమ్ అలా ఉండేది. అంటే ప్రతి చదువుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు నా పిల్లలు చదువుకుని బైక్ రావాలి అని చెప్పాను. అది తెలిసిన తర్వాత అలా కాదు ప్రైవేట్, కనీసం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కనుక బ్రదర్, నేను తెలిసి ఒక 10 బ్యాక్ అనుకుంటా, అరే ప్రభుత్వ స్కూల్లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఉద్యోగం రావడం కోసం, అంటే శాలరీ రావడం కోసం ఆ ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళి పిల్లల్ని లాక్కొచ్చేవాళ్ళు అంటే, అరే మేము చెప్తామమ్మా చదువు బాగా చెప్తాం మేము నాకు, వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయించండి బ్రదర్. అరే ఏ కష్టమైన పండి, ఈ గవర్నమెంట్ స్కూల్ మనకొద్దు, నా రెక్కో మొక్కో కష్టపడి నా ప్రైవేట్ నెలకో 10,000 కట్టేస్తానని చెప్పిన పేదవాళ్ళు కూడా ఆ పరిస్థితిలోకి వచ్చేసారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే కనుక గవర్నమెంట్ స్కూల్లో కూడా వచ్చిందో, ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి, ఇంగ్లీష్ని తీసుకొచ్చి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఈజ్ వెరీ రైట్స్. బిఫోర్ 10 కంటే ఇప్పటికీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రభుత్వ స్కూల్లో చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే నేనేమంటానంటే మన వాళ్ళు బుర్ర పెట్టాలి, మన వాళ్ళు చదువుకోవాలి, కొన్నింటికి దూరంగా ఉండాలి, జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్ని వదులుకోవాలి. ఈ పాయింట్ ఈ స్థాయిలోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్. అంటే ప్రభుత్వం ఇప్పుడున్న స్కూల్స్ని చాలా వరకు ఎత్తేసింది, ప్రభుత్వంలో ఏవైతే అంటే నియామకాలు ఉన్నాయో నియామకాలను కూడా ఎత్తేసింది. దీని ఏ విధంగా చూడండి, అంటే ఇవన్నీ లేకున్నా కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేటివ్ సెక్టర్ కూడా పర్మిషన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఇటీవల చూసాం యూనివర్సిటీలో 5 కూడా పర్మిషన్లు ఎక్కువ ఇచ్చినారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేకపోతుంది ఈ ప్రైవేట్ సెక్టార్ను అడ్డుకోవడానికి?
ఎందుకు అడ్డుకోవాలి అంటే ప్రైవేటైజేషన్ జరుగుతుంది కానీ కొంతమంది ఎవరైతే పేదలు ఉన్నారో ఇవాళ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కానీ అందులో చదివే కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు ఇవాళ 100,000 రూపాయలు ఫీజు ఉంది కానీ అందులో చదివే పేదవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక హయ్యర్ డబ్బులు ఉన్నోళ్ళేమో ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఒక లింక్ తీసుకొచ్చి ఈరోజు డబ్బులు పే చేసి చదువుకుంటున్నాడు కానీ పేద మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో వానికి ఈరోజు ల్యాప్టాప్ లేదు డబ్బులు లేవు ఇబ్బంది లేదు వాళ్ళ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా దీనికోసం ప్రభుత్వాలు వీనికే అదేదో ఆన్లైన్ క్లాసెస్ ఏదో డైరెక్ట్గా లింక్ ఇచ్చి వానికే డైరెక్ట్ ప్రైవేట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తే వాడు ఈరోజు కార్పొరేట్ సెక్టర్ చూడాల్సిన పని లేదు కదా ఓకే రైట్ ఈ పాయింట్ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాను ఎందుకంటే 100% గవర్నమెంట్ ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి 50% మరి వాళ్ళ శాలరీస్ కట్ చేసి 50% వాళ్ళ శాలరీస్ కట్ చేసి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ ఎవరైతే కానీ అనారోగ్యంతో పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తూ ఉన్నారనేది మన ప్రభుత్వ ఉద్యోగులు వాదన అందుకే మేము ఆన్లైన్ క్లాసులకు రావట్లేదు మా 50% శాలరీస్ కట్ చేస్తే మేము ఎలా ముందుకు రావాలనేది వాదన ఎవరు ఇది వాళ్ళకు ఉంది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా నీలో కసిలైనప్పుడు నీలో ఎదగలేనప్పుడు ఇవన్నీ చెప్పే కబుర్లు తప్ప ఏమీ లేదు నా పాయింట్ వ్యూ ఏంటంటే కనుక నువ్వు చదువుకొని పైకి రావాలి మా అమ్మ నాన్న ఇంత కష్టపడి నాకు ప్రైవేట్ స్కూల్ అయినా సరే కనుక ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ నాకు ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్ కంపేర్ చేసే నా కొడుకు అన్ని రకాల ఫెసిలిటీస్ పర్ఫెక్ట్ గా ఉండాలని స్కూల్లోకే నన్ను పంపిస్తున్నారని తల్లి పంపించడం డబ్బు తప్పు లేదు తండ్రి కష్టపడి డబ్బు సంపాదించిన ఫీజు స్కూల్ పంపించడం తప్పు కాదు అక్కడ ప్రైవేట్ స్కూల్ అన్ని డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు అది కాదు మెయిన్ నువ్వు చదువుకోవడమే తప్పు అది నేను అయితే ఇవాళ బహుజనులు ఒక బ్రహ్మాండమైన అంటే డిమాండ్ చేస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆ అంశం గురించి ఏం చెప్తారు అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో గురించి అంటే మన రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తంగా కనీస మద్దతు ధర కంపల్సరీగా కల్పించాలి రైతులు బాగుపడాలని అంటే రోడ్ల మీద ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే రైతు ఈరోజు రిచ్ కిడ్ గా బతుకుతున్నాడు అంటే మేము చేసిన సేవనే కారణం అని ఈరోజు అంటున్నారు కానీ రైతు నుంచి ఏముంటుందంటే మాకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించట్లేదు అని అంటున్నారు దానికి సంబంధించి ఏం చెప్తారు ఏం లేదు కదా రైతులకి సరైన గిట్టుబాటు ధర అంటే కనుక ప్రభుత్వం కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు ఏంటంటే జై కిసాన్ జై జవాన్ అంటారు ఏదో తెలియదా ప్రభుత్వాలకి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకి మంచి ఇది ఇవ్వాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు చెప్పారు తప్ప చేసే వాళ్ళు ఎవరు లేరు సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలంటే కనుక కంపేర్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఓటు హక్కు అనేది ఒకటి ఉంది కదా ఓకే నేను ఒక రైతు ఏం చేయాలంటే కనుక రైతు రుణమాఫీ చేస్తా అన్నవాడు చేశాడా లేదా పొలంలో ఉచిత కరెంట్ ఇస్తా అన్నవాడు ఇచ్చాడా లేదా బోరు వేస్తా అన్నవాడు వేసాడా లేదా మనకి మందులు మంచివి ఇవ పంపిస్తా లేదా ఇవన్నీ కంపేర్ చేసుకొని ఒక రైతు కూడా ఒక ఆలోచన ఉండాలి ఓకే వీడికి కనుక ఓటేస్తే కనుక నైట్ మనకి నెక్స్ట్ టైము మనం పండించినటువంటి పంట గిట్టుబాటు ధర దొరకదని చెప్పేసి అని ప్రతి ఓళ్ళు చెప్పేవాళ్ళు తప్ప చేసేవాళ్ళు కాదని చెప్పేసి అని నెక్స్ట్ టైము మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ ఓటు హక్కుని వినియోగించుకుంటే వాడికి ఓటేయకుండా మంచి అధికారులు మంచి ప్రభుత్వాన్ని మనం పాలించుకుంటే సరిపోతుంది సింపుల్ అంటే ఇవాళ అందరికీ రాజ్యాంగం అవగాహన కొంతవరకు ఉంది అంటే మొత్తం లేకపోవచ్చు దానిలో సబ్జెక్టు డెప్త్గా లేకపోవచ్చు కానీ అలాంటి రిజర్వేషన్లు అన్నీ ఉన్నా కూడా ఇవాళ ఎస్సీలకు ఏమైనా మత స్వేచ్ఛ కనిపించే అవకాశం కనబడుతుందా ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ రాజనీతి ఉద్యమంలో భాగంగా బహుజనులు ప్రధానంగా ఎస్సీలకు మత స్వేచ్ఛ కల్పించాలని ఒక ప్రధానమైన డిమాండ్ ముందుంచారు దీనికి సంబంధించి ఏం చెప్తారు ఓపెన్గా చెప్పేస్తున్నా ఇదైతే అయింది మత స్వేచ్ఛ అనేది చాలా పిచ్చి వాదం అలాగే బుర్రలేదు ఫస్ట్ పాయింట్ మతం ఏంటి బ్రదర్ అంబేద్కర్ మతాన్ని చేసి వచ్చాడా మతాన్ని ప్రచురం చేశాడా మతం ఏంటి బ్రదర్ మతం అసలుకి నాకు నవ్వొస్తుంది అసలుకి ఇప్పుడు నువ్వు ఏదైతే కనుక మేనిఫెస్టో వీళ్ళు చెప్తున్నారో ఆ మేనిఫెస్టో చూస్తే నాకు హాస్యం అనిపిస్తుంది మీ ఏదైతే కనుక ఉద్యమాలు మీ ఆశయాలు ఉన్నాయి ఆశయాలే తప్పు మత అసలు ఎస్సీలకి మతం ఏంటి బ్రదర్ ఎస్సీలకి మతం ఏంటి అసలు మతం అనే పదమే తప్పు మనిషికి కులం ఉండొచ్చు రాజ్యాంగ ప్రకారం మతం అనేది లేదు మతాన్ని ప్రకటించుకునే భావ స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ఇచ్చింది ప్రకటించుకోవచ్చు ఎవరి దేవుడిని వాళ్ళు ప్రకటించుకోవచ్చు ఎవరి దేవుడి గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు మళ్ళీ దానికి పోరాటాలు ఏంటి రాజ్యాంగం ఆల్రెడీ నీకు ఇచ్చేసింది కదా స్వేచ్ఛ ఏంటి స్వేచ్ఛ మనకు ఇచ్చిందే స్వేచ్ఛ రాజ్యాంగం అరే ఒక సెన్స్ ఉండాలి మనం ఏదైనా ఒక ఒక ఆశయం పెడుతున్నాం అంటే కనుక దళితులకి ఏంటి అసలు దళితులు దేవుడు ఎవరు అంటే దళితులకు ఒక దేవుడు పెద్దవాడికి ఒక దేవుడు ఉంటారా అసలుకి దైవత్వం అంటే ఏంటి దానికి ఒక థియాలజీ దాని మీద ఒక గ్రిప్ ఉండాలి దైవత్వం అనేది ఏంటి దేవుడు అనేవాడు ఒక్కడే అసలు ఏంటి దాని గురించి ఒక సబ్జెక్ట్ ఉండాలి స్వేచ్ఛ భారతదేశంలో ఒక్కడే దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్న సమాజంలో లేదు బ్రదర్ మన మనది ఏంటంటే కనుక మన దేశం అనేది హైందవ దేశంగా గుర్తింపబడింది రకరకాల నుండి ఎవరి హక్కులు వాళ్ళే ఎవరి స్వేచ్ఛ వాళ్ళే అదే కదా బ్రదర్ ఏ కంట్రీలో లేనిటువంటి ఎన్నో గొప్ప గొప్ప ఆఫర్లు గొప్ప గొప్ప మన యొక్క ఇది మన దేశంలో ఉంది మనకు ఉన్నటువంటి ఫ్రీడము మనకు ఉన్నటువంటి హక్కులు మన భారతదేశంలో ఏ దేశంలో లేవు బ్రదర్ ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్ని హక్కులు ఇన్ని పోరాటాలు ఇన్ని వర్గాలు
ఏ దేశం లేదు, మన దేశంలో ఉంది. కాబట్టి మన దేశంలో లేనిదంటూ లేదు, అలాగే మన దేశంలో లేని తప్పు లేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ, చెడు ఉంది మంచి ఉంది, మంచిలో అన్నీ ఉన్నాయి చెడులో మంచి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటున్నప్పుడు అసలుకి ఈ మతం అనేది, మత స్వేచ్ఛ అనేది 100% తప్పు. అంటే వాళ్ళు ఏదైతే రేజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో, ఆర్టికల్ 19 నుంచి వాళ్ళ పాయింట్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళ స్వేచ్ఛ హక్కు అది, మాకు ఎస్సీలకు మత స్వేచ్ఛ కావాలి అని వాళ్ళు ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు. ఏంటి బ్రదర్ పాయింట్ వచ్చేది, అసలు మతం అంటే ఏంటి చెప్పండి బ్రదర్. సింపుల్ చెప్పండి, నేను చెప్తాను. అసలు మతం అంటే ఏంటి బ్రదర్? నాకు నిజంగా వస్తుంది. మతం అంటే ఏంటి బ్రదర్? అసలు మతం అంటే ఏంటంటే ఇజాం, ఒక ఇజాంని అంటే ఏంటంటే కనుక ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడని కొంతమంది నమ్ముతారు. దేవుడికి ఒక రూపం ఉంది, ఆయన 10 అవతారాలుగా ఎత్తారు విఘ్నేశ్వరుడు అని చెప్పని హైందువులు నమ్ముతారు. లేదు, దేవుడు కేవలం ఆత్మస్వరూపి, ఆయన అల్లా అని చెప్పని మన ఇస్లామికులు నమ్ముతారు. ఎవరి మతం వాళ్ళదే? ఇప్పుడు ఇస్లామికులకు సంబంధించిన వాళ్ళు ఎన్నో ఉరుసు మీటింగ్లు పెట్టుకుంటారు, ఆయన మసీదుల్లో డైలీ నమాజులు చేసుకొని మైకులు చెప్తారు. దేవుడిని నమ్ముకున్నటువంటి క్రైస్తవులు, ఆత్మస్వరూపి అంటే వ్యక్తులు, క్రైస్తవులు యేసుక్రీస్తుని ప్రకటించుకుంటారు, యెహోవాను ప్రకటించుకుంటారు. మన హిందువులు ప్రతి వారంలో ఏదో పండుగ చేస్తూనే ఉంటారు. మీకు ప్రత్యేకించి ఇప్పుడు ఏంటి చెప్పండి మతం అంటే ఏంటంటే, మతం అంటే చెప్తాను చూడండి కదా, నేను నా స్వతహాగా నాకు అనిపించి నాకు నా దైవత్వం మీద ఒక నమ్మకంతో నేను దేన్నైతే నమ్మానో ఆ నమ్మిన దాన్ని సత్యంగా నువ్వు అనుభవించి ఇది కరెక్ట్ వే అని నువ్వు నమ్ముకునేదే మతం. అది బుద్ధుడు కావచ్చు, సాయిబాబు కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, అల్లా కావచ్చు. దట్ ఈస్ ద మతం. అంటే మతం ఏంటంటే కనుక మార్గం, మార్గం అంటే కనుక నువ్వు నమ్మే సత్యం, సత్యమేవ జయతే. ఇది ఒక థియాలజీ సబ్జెక్ట్. ఆ మతాన్ని నువ్వు దేనైతే నమ్మావో అది ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చేసింది. విమర్శించే హక్కు ఎవరికి ఇవ్వాల? నీకు ఇందులో నీకు ఏం హక్కు కావాలి? అంటే దళితులకో దేవుడు ఉన్నాడా, క్రైస్తవులకో దేవుడు ఉన్నాడా, హిందువులకో దేవుడు ఉన్నాడా, అల్లాగో దేవుడు ఉన్నాడా, ముస్లింలకో దేవుడు ఉన్నాడు? ముస్లింలోనే రకరకాలైనటువంటి చాలా మందికి, ముస్లింకి సంబంధించినటువంటి సోదరులకు చాలా మంది అనుకునేది ఏంటంటే కనుక ఆయన కేవలం ఈ యొక్క మహమ్మద్ ప్రవక్తని, అల్లాని మాత్రం ఆశిస్తారు. లేదు, అందులో కూడా చాలా విభిన్న వర్గాలు ఉన్నాయి, అవి మనం తెలుసుకుని. హిందువులు కొన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారు, క్రైస్తవంలో కొంతమంది తత్వాన్ని నమ్మరు. యేసుక్రీస్తు కేవలం కుమారుడు మాత్రమే అంటారు, తండ్రి దేవుడు అంటారు, పరిశుద్ధాత్మను ప్రస్తుతానికి వచ్చేటప్పుడు పరిశుద్ధ వాళ్ళు. అంటే ఎవరి హక్కు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది? హక్కు వచ్చేసింది ఎవరి నమ్మకం వాళ్ళది. నీకు ఎలా అర్థమైంది అదే నీ మతం. కమింగ్ టు జ్యుడిషియరీ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ ఏ విధంగా ఉంది ప్రజెంట్? మీరేమనుకున్నారు ఏ విధంగా ఉందని? అంటే జ్యుడిషియర్ సిస్టమ్ సాటిస్ఫై అవుతున్నారా? ఎందుకంటే ఇంతకుముందు చూసాం జీవో నెంబర్ 3 రద్దు చేసింది, సుప్రీంకోర్టు ఇప్పుడు ఇస్తున్న తీర్పులు కొంత అంటే కొంత ఇబ్బంది, రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రతి దాంట్లో కొంత ఇబ్బంది వాతావరణం కనిపిస్తుంది. సో జ్యుడిషియర్ సిస్టమ్ ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అంటే బ్రదర్, ఈ సిస్టమ్ ఏదైతే కనుక ఉందో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఏ సిస్టమ్ అయినా కనుక రాజ్యాంగ సవరణ అనేది ఒకటి ఉంటుంది బ్రదర్. అంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే కనుక అది కేవలం ఒక రాష్ట్రానికో, లేకపోతే ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో సంబంధించి కాదు. అది ఒక దేశ నాయకుడు ప్రధాని నిర్ణయించాల్సిన అంశాలు అవి. అంటే ఏ సిస్టమ్ అయినా కనుక, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి జ్యుడికల్ సిస్టమ్ ఏదైతే ఉందో, అది కానీ ఇది కానీ వాళ్ళు చేసినటువంటి పని నువ్వు ఎంతవరకు నమ్మావు, ఆ సిస్టమ్ ఎంతవరకు కరెక్ట్ ఉందనేది నీకున్న అనాలసిస్ ప్రకారం, నీకు ఎంతవరకు అర్థమైంది దాన్ని బట్టే నీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. తప్ప నీకు అక్కడ ఏమనిపించింది, అక్కడ నీకు రాంగ్ అని ఒకటి చెప్పాడు కాబట్టి నువ్వు రాంగ్ అనొద్దు, అది రాంగో కాదని నువ్వు చదువు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమైన అంబేద్కర్ రైట్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తే? ఏమి లేదు, అవగాహన సదస్సులు పెట్టండి, వర్క్ షాపులు పెట్టండి, ఆడుగు హోంవర్క్ ఇచ్చేసేయండి. చిన్నప్పుడు మనకు ఎలా కనుక హోంవర్క్లు ఇచ్చేస్తున్నారు, మొత్తం ఏ చట్టం ఏంటి, ఏ హక్కులు ఏంటి అని రాసేయమని చెప్పండి. ఇందులో ఒక టెస్ట్ పెట్టండి, వాళ్ళు పాస్ అవ్వమని చెప్పండి, అవగాహనలు పెట్టండి, తెలుసుకోమనండి. అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఫస్ట్ ఒక లెసన్ చెప్పండి, ఆయన ఏ రకంగా పోరాటం చేశారు, ఎలా ఆయన పోరాటం అనేది ఆయన అధికారం అంత పెద్ద చదువులు చదివిన తర్వాత మాత్రం మీరు చూస్తున్నారు. నేనేమన్నానంటే ఓకే, పాయింట్ మీరు చెప్పింది ఓకే, మీరేమన్నారంటే కనుక ఆయన దళితుల కోసం, వెనకబడిన వర్గాల కోసం ఆయన పోరాటం చేశారు, హక్కులు కల్పించారన్నారు. కానీ అసలు ఆ హక్కులకు కల్పించడం గల తెర వెనక ఇంకో కోణం ఉంది అంబేద్కర్ గారికి చూడండి అన్నా. ఆయన ఆశయమేంటి? సరే, హక్కులు కల్పించి రాజ్యాంగం రాసిన తర్వాత మళ్ళీ ఇంకో కోణం ఉంది ఆయనలో, అదేంటి చూడండి, బౌద్ధిజం ఎందుకు పట్టుకున్నారో చూడండి, ఆయన ఏం చెప్తున్నారో చూడండి, ఆయన ఆశయం ఏంటో చెప్పండి, అది తెలుసుకొని. అయితే ఇప్పుడు కమింగ్ టు అంటే దళిత సంఘాలు, ఇప్పుడున్న దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ వాదాన్ని వంట పట్టించుకోవట్లేదంటారా, వీళ్ళలో వీళ్ళ ఐక్యత లేదంటారా, ఏంటి పరిస్థితి? అంటే సబ్జెక్టు ఇప్పుడు నేను ఒక స్కూల్లో మాస్టర్ని బ్రదర్, ఓపెన్గా చెప్తున్నాను, నేను స్కూల్లో ఒక మాస్టర్ అయినప్పుడు నేను పాఠం
నీకు ఎంతవరకు తెలిసి నేను ఎంతవరకు చేసుకున్నాను ఇప్పుడు చరిత్ర మనం చెప్తున్నాం హిస్టరీ మన సోషలే తీసుకున్నాం నేను మహాత్ముడు గురించి గాంధీజీ గురించి నేను ఎంతవరకు తెలుసుకున్నానంటే కనుక ఆయన స్వతంత్ర ఉద్యమ మహాత్మా పిత జాతి పిత అతను ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాడు అనేది మాత్రమే నేను చెప్పాను ఇప్పుడు ఏమైంది నా దగ్గర ఉన్నటువంటి పిల్లలకి 100% గాంధీజీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది వాళ్ళు నేను ఏమైతే స్కూల్లో చెప్పాను అది మాత్రమే ఉంది కానీ గాంధీజీలో కూడా ఇంకో యాంగిల్ ఉంది అది చెప్పరు ఎందుకంటే కనుక ఈరోజు భారతదేశంలో ఆయన్ని ఎంతో అభిమానిస్తూ ఈరోజు మొత్తం ఆయన మన జాతి పితగా ఆయన మనం చూస్తాం కాబట్టి ఆయనలో ఉన్న నెగిటివ్ కోణం చెప్పరు చెప్పిన వాడిని మళ్ళీ తీసుకెళ్లి ఊరు చివరి పడేయడం చేస్తూ ఉంటారు వీళ్ళు సత్యం చెప్తే సో పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ అతను తెలుసుకుంది ఏంటంటే కనుక గాంధీలో రెండు యాంగిల్ తెలుసుకోవాలి ఒకటో యాంగిల్ మాత్రం చెప్పారు కాబట్టి జనాలందరూ అలాగే ఉన్నారు అలాగే ఈ రోజు నాయకులు కూడా అంబేద్కర్ గారిలో ఒక్క కోణం మాత్రమే ఒక్క యాంగిల్ మాత్రమే చూసుకుంటూ మన వాళ్ళు చెప్తున్నారు అలా కాదు నాన్న రెండో కోణంలో కూడా తీసుకొస్తే ఒక సిస్టమ్ అనేది ఉంటుంది ఎవరు ఏం చేయాలనుకున్నా సరే కనుక దానికి ఒక మ్యాప్ ఉండాలి ఒక స్కెచ్ ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి ఒక భవిష్యత్తు ఉండాలి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లానింగ్ ఉండాలి యుద్ధం చేసేటప్పుడు అన్ని పరికరాలు పెట్టుకుని ఎలా వెళ్తామో అంబేద్కర్ ఆశయాలు సాధించాలంటే పెద్ద మ్యాప్ ఉండాలి బ్రదర్ మహామేధావి బ్రదర్ ఆయన అంత మేధావి గురించి మనం చెప్తున్నప్పుడు ఈ స్కూల్లో ఏ మాస్టర్ అయితే కనుక అలా చెప్పాడో ఆ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని బట్టి పిల్లల జ్ఞానం ఉంటుంది సో పాయింట్ ఏంటంటే కనుక అంబేద్కరిజం కూడా రావాలంటే కనుక ఈ మాస్టర్ చెప్పింది కనుక కాదు ఇతనికి మెయిన్ ఎవరైతే నాయకుడు ఉన్నారో ఆ నాయకుడు పరిపూర్ణమైన జ్ఞానవంతుడై ఉండాలి ఇవాళ ఏదైతే సంఘాలు కొన్ని ఉన్నాయో అంబేద్కర్ ఫోటో పెట్టి రాజకీయాలు చేస్తున్నాయి వాళ్ళకి ఏం చెప్తారు ప్రధానంగా మళ్ళీ అడగండి ఇవాళ ఏదైతే సంఘాలు ఉన్నాయో అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వెనక చేసేది వేరే చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు వెనక ఫోటో పెట్టుకుని ఏం చేస్తున్నారు అంటే ముందు ఫోటో అంబేద్కర్ బొమ్మను పెట్టి వాళ్ళు చేయాల్సింది ఏదో ఒకటి వేరే అంబేద్కర్ అగనిస్ట్గా కూడా కొంతమంది చేస్తున్నారు అంటే అంబేద్కర్ ఇజానికి కరెక్ట్గా లేరు అంబేద్కర్ ఇజం అర్థం చేసుకోకుండా వేరే అసాంఘిక కార్యకలాపాలు అలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు ఏం లేదు వాళ్ళు అలా చేస్తున్నారు అంటే కనుక వాడికి కూడా బుర్రలేదు వాడికి కూడా నాలెడ్జ్ లేదు డెప్త్ లేదు అన్న నేను ఒకటే చెప్తున్నాను అన్న నేను ఇంటర్వ్యూ ద్వారా ఫస్ట్ టైం దయచేసి నా ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి నా ఆవేదన అర్థం చేసుకోండి అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోండి అంబేద్కరు కేవలం ఒక దళితుల కోసం పోరాడే అనేది నేను 100% ఎక్కువేస్తాను కానీ అంతకంటే ముఖ్యంగా అంటరానితనాన్ని ఆయన నిర్మూలించడం కోసం ఆయన యొక్క మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కనుక మనుషులంతా ఒకటే భావం అని ఆయన పోరాడారు ఆ భావం రావాలంటే మనుషుల్లో నువ్వు కూడా ఒకటిగా కలిసిపోవాలి తప్ప నువ్వు దళితుడు అని ఎక్కడ చెప్పుకొని నేను ఇదని చెప్పేసి నువ్వు బతకకుండా ఫస్ట్ నువ్వు చదువుకొని ప్రయోజకుడు అయ్యి చెడు వ్యసనాలను పక్కన పెట్టేసి సబ్జెక్ట్ మీద గ్రిప్పు తెచ్చుకొని ఒక ఉన్నతమైన స్థాయిలోకి రా అప్పుడు ఎందుకు మనం రాజ్యం వాళ్ళము ఎందుకు మనం అనుకున్న ఆశయాలు సాధించి అప్పుడు నేను చెప్తాను కమింగ్ టు బహుజన రాజ్యాధికారం ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు బహుజన రాజ్యాధికారం వస్తుందా రాదా ఎందుకంటే ఎస్సీలలో దాదాపు 50 పైగా కులాలు ఉన్నాయి బీసీలలో దాదాపు 90 పైగా కులాలు ఉన్నాయి మిగతా సంఘటితం అయ్యేది ఎప్పుడు బహుజన రాజ్యాధికారం ఏమైనా కనబడుతుందా మీకు పాయింట్కి వచ్చారు వీళ్ళంతా ఈరోజు పోరాటాలు చేస్తున్నారని మీరు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు కదా నేను ఒక పాయింట్ చెప్తాను వినండి అసలు వీళ్ళకి యూనిటీ లేనప్పుడు ఉందే కొంతమంది నువ్వు ఉన్నవంటి ఈ కాస్ట్లోని ఈ దళితులలోని వేల వేల వర్గాలుగా ఏర్పడిపోయి అగ్ర కులాల మీద సంబంధించినటువంటి ఎక్కడైతే కనుక నీకు అన్యాయం జరుగుతుందో ఆ అంశం గురించి నువ్వు పోరాటం చేయకుండా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఈ 30 మంది ఈ 30% నీలో మీరే తన్నుకుంటే ఎక్కడ వస్తుంది నీకు బహుజనవాదం ఎందుకు లేదు వీళ్ళకి అని అంటే కనుక అరే ఆడేంద్రరావు మన ఏదో మాట్లాడి వాడేదో ముందుకు వచ్చి ఏదో చేయాలనుకుంటున్నాడు అంటే ఒక మనిషిని అతను ఏ రకంగా చూస్తానంటే అంటే దాని ఏమంటారు అంటే పరిపక్వత నాలెడ్జ్ అనేది పక్కగా ఉండాలి బ్రదర్ ద కంప్లీట్ మెచ్యూర్ నాలెడ్జ్ ద కంప్లీట్ అనాలసిస్ మైండ్ నేను ఏమంటానంటే కనుక అంబేద్కరు ఒక మిషన్ అయితే లేదా అంబేద్కర్ ఒక వస్తువు అయితే దాని మీద మనం పరిశోధన చేసే సైంటిస్టులు ఎంత నాలెడ్జ్ పెట్టాలి ఒక విజయం సాధించాలంటే ఎంత తెలుసుకోవాలి మీరే మీరు ఆక్యత లేకుండా మీరే ఒక ఇది లేకుండా మీరే ఇన్ని గ్రూపులుగా విభజించబడితే మీరే ఇంత ఇదిగా మీరు వెళ్ళిపోతే మీలో మీకే ఐక్యత లేకపోతే ఎవరు వస్తారండి ఈరోజు సపోర్ట్ చేయడానికి ఎందుకు బహుజన వాదం విజయం అయింది అనుకుంటున్నారు మీరందరూ ఒకడవ్వండి మీరందరూ యూనిటీగా గుంపులు కూడా రండి మేము ఆల్ బ్యాచ్ అంటారు మా నాయకుడు ఈయన అంటారు ఈయనేమో ఈయన అంటారు మీలో మీకే సరిలేనప్పుడు ఎలా వస్తుంది బహుజన వాదం అంటే ఎలా కలవాలంటారు మరి ఎలా కలవాలంటే ఏం లేదు బ్రదర్ బాబు బహుజన వాదం వల్ల వచ్చే ఉపయోగాలు ఇవి అవి మనలో మనమే కొట్టుకున్నాం అనుకోండి అది కదా ఎలా అయిపోతామంటే కనుక ఆ రోజు అంబేద్కర్ మాట అందరు విన్నట్టుగా ఇప్పుడు కూడా వింటారు ఆయన ఆయనలో ఏదైనా దివ్యశక్తులు ఏమి లేవు అందరూ పట్ మావైపోను గాక అందరూ వచ్చేయను గాక అనలేదు ఆయన ఆయన చక్కగా చెప్పారు ఆయన చదువుకున్నారు అని చెప్పారు అదే చదువు అదే నాలెడ్జ్ మనం కూడా సంపాదించుకొని
ఆశయాలు సాధించుకొని వర్క్ చేద్దాం, యూనిటీగా ఉందాం, కలుద్దాం, మనలో మనమే కొట్టేసుకుని ఇల్లు ఇల్లే చేసేసుకుంటూ వస్తే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు అంబేద్కర్ను గుర్తిస్తున్నాయా లేదా? గుర్తిస్తున్నాయి, అంబేద్కర్ జయంతికి, అంబేద్కర్ వర్ధంతికి 100% గుర్తిస్తున్నాయి. మరి అంత మేధావిని ఎందుకు ఓన్లీ కేవలం బర్త్డేకి, ఏదైతే ఆయన డెత్ సెరిమోనీకి మాత్రమే గుర్తు పెట్టుకున్నాయి, మిగతా టైంలో ఎందుకు మర్చిపోతున్నాయి? వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా వాళ్ళు చేసే ప్రతి చట్టరీత్యమైన పని కూడా ఆయన రాసిన భిక్షమే అంటాను నేను. ఒకవేళ మర్చిపోయినా ఎవరైతే కనుక అధికారులు కానీ ఎవరైతే కనుక ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తారు, అది రాజ్యాంగమే. ఓకే, స్టేషన్ ఒక పోలీస్ అధికారి అవ్వగానే ప్రమాణం స్వీకారం చేస్తారు, అది రాజ్యాంగమే. ఇక ప్రభుత్వ ఉద్యోగులు లేనప్పుడు కూడా వాళ్ళు కూడా ఇది చేస్తారు, అది రాజ్యాంగమే. అంటే వీళ్ళు మర్చిపోయినా సరే కానీ రాజ్యాంగం వాళ్ళు మర్చిపోయినట్ల ఆ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి ఎవరు వీళ్ళు గుర్తు చేసుకోకపోయినా వాళ్ళు పొద్దున నుంచి వాళ్ళు పని చేసుకునేటప్పుడు, వాళ్ళు పడుకునేటప్పుడు, వాళ్ళ ఆఖరి చనిపోయేంత వరకు అన్నం పెడుతుంది రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ హక్కులు వాళ్ళకి అన్నం పెడుతున్నాయి అనేది వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలుసు. అంటే ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఫైనల్గా ఏదైతే రూరల్ ఏరియాలో కొంతమంది నిరక్షరాస్తులు ఉంటారు, ఫైనల్గా వాళ్ళకి అంబేద్కర్ అర్థం కావాలంటే ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కొంతమంది జ్ఞానం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అంబేద్కరిజాన్ని ఎలా అలవాటు చేయాలంటారు? 1945 ముందుకెళ్తే 1920 నుంచి అంబేద్కర్ యొక్క పోరాటాన్ని, ఆయన పుట్టినకాల నుంచి పోరాటాన్ని మనం వరకు చూసుకుంటే, కుటుంబ ఉద్యమం కానివ్వండి, ఏ ఉద్యమాలు అయినా సరే కనుక అది చాలా విప్లవాత్మకంగా చేశారు, ఎవరైనా కనుక చాలా గొప్పగా చేశారు. కాబట్టి ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మహానుభావులు, స్వతంత్ర ఉద్యమ పౌరులు, ఇలాగ రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ ఎవరైనా ఆయన ఇలా ఆయన గురించి మనం మాట్లాడుకుంటుంటే వెనకాల ఎంతో హార్డ్ వర్క్, ఎంతో కృషి ఉంది. సో నేనేమంటానంటే ఈరోజు ప్రతి ఒక్క నాయకుడు అవగాహన సదస్సులు పెట్టి, వర్క్షాపులు పెట్టి, చదువుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు, చదువుకోవడం వల్ల వచ్చే లాభాలు చెప్పి చెప్పి పోరాటం, నీ వల్ల కాకపోయినా నీ తరతరాల తర్వాత అయినా సరే కనుక, ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో అయినా సరే వాళ్ళు మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవగాహన సదస్సులు పెట్టండి, చదువుకోపోయిన వాళ్ళకి చదువుకోవాలని చెప్పండి, చైల్డ్ లేబర్స్ ఉంటే కనుక అరెస్ట్ చేయండి, ఎవరైతే చిన్నపిల్లలు వర్క్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేయండి, హక్కులు ఉన్నాయి, మనకి చట్టాలు ఉన్నాయి, తెలిపించి తెలియచేయండి, చట్టరీత్యా వెళ్ళండి, చట్టాన్ని చేతిలో తీసుకోండి. చట్టాన్ని చేతిలో తీసుకుని రాజ్యాంగపరంగా హక్కు ఉంది, కానీ చట్టాన్ని తప్పుగా చేతిలో తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ రీతిలో వర్క్షాప్లు పెట్టి చదువుకున్న వాళ్ళ గురించి, రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి, పోరాటాల గురించి, సంఘాల గురించి, లేదంటే అంటారా అని తన వాళ్ళు ఉన్నారు చూసి ఇప్పటికి కూడా జరుగుతుంది అండి, వీటన్నింటి గురించి అవగాహన పెట్టి మనిషి ఎంతో గొప్ప సబ్జెక్ట్ చెప్పాల్సిన విషయం ఉంది. కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మీద పడిపోతున్నాం, ఇంజనీరింగ్ మీద పడిపోతున్నాం, డాక్టర్స్ మీద పడిపోతున్నాం, ర్యాంకుల మీద పడిపోతున్నాం, అసలు మన జీవితానికి కారణం ఈ పాయింట్ల మీద మనం పడట్లా. సో నేను గనక నేను ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఇలాంటి వాళ్ళ కోసం, నేను ఎక్కడికైనా వచ్చి ఇలాంటి విషయాలైనా మాట్లాడి రావడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళకి ఏదైనా అంటే ఈజ్ అ టైం ఏంటి, ఏదో లాక్డౌన్ టైం కదా రవి బయటకు వచ్చాడని మాత్రం దయచేసి అనుకోకండి. ఆ బయటకు రావడానికి గల కృషి, దాని వెనకాల కష్టం ఎంతో ఉంటుంది. ఎవరికి ఎలాంటి సంబంధించిన అవగాహన సదస్సులని ఏ సబ్జెక్ట్ మీద అయినా సరే నేను మాట్లాడి మళ్ళా చెప్తున్నా, ఆ సబ్జెక్ట్ తెలిసి ఆ సబ్జెక్ట్ మీద అనుభవం ఉన్న వాళ్ళతో, ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళతో కూర్చొని మాట్లాడి అవగాహన సదస్సులు పెట్టి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులుగా చేయడానికి సో నేను ఎప్పటికీ ముందుంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొనకు. రైట్, ఇది వాళ్ళ చర్చా కార్యక్రమంకి వాచింగ్ మాస్టర్ కేటీవీ News for Equality. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.